అయ్యో, ఈయన వేరే కంగారు పడుతున్నాడు, ఈ బండి ట్రబుల్ ఇస్తుందే, ఏంటో అని చూ. ఏమయ్యా మధు, ఏమైంది? ఏమైందో తెలియట్లేదు సార్, సడన్ గా ఆఫ్ అయిపోయింది, పొగలు వస్తున్నాయి. అయ్యయ్యో, త్వరగా వెళ్ళాలయ్యా. అయ్యయ్యో, రే మధు, వాడిని ఆగమను. జీ ఆగండి జీ, ఒక్క నిమిషం ఆగండి. నువ్వు మర్యాదగా ప్రాణాలతో బట్ట కట్టాలంటే నన్ను ఆపకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు సహాయం చేయబోయి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారే, ఇది న్యాయమా? మీరు నా గురించి పూర్తిగా తెలుసుకుంటే అసలు నన్ను ఆపరు. ఏంటి తెలుసుకునేది? నువ్వు వెళ్ళు, పక్కనే వర్క్షాప్ ఉందేమో చూసిరా. అదే కదా, కాసేపు నిలబడినవాడు. హలో మేనేజర్, మేము వచ్చిన బండి ఒంగోలు హైవేలో ఆగిపోయింది. అయ్యో, నేనేమన్నా? త్వరగా కంపెనీ మెకానిక్ ఇక్కడికి పంపించు. అలాగే సార్, పంపిస్తాను. మాట్లాడి వెంటనే లైన్కి రా. అలాగే సార్, నేను అరేంజ్ చేస్తాను. చెప్పు, నువ్వు ఇంకా వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నావేంటి? ఆయన ఏం చెప్తున్నాడో విందామని. విని? జీ ఏం చెప్తున్నాడో తెలుసుకుందామని. తెలుసుకొని? తెలుసుకుంటే ఒక ఇదిగా ఉంటుందని. నీ మొహం మండ, చెప్పిన పని చెయ్యి. నన్ను తరవడమే ఇతని పని. ఛే, ఇప్పుడు నువ్వు చెప్పు. నేను ఎవరు, నేను ఎందుకు ఈ కారులో వచ్చాను, ఈ కారు ఎందుకు ఇక్కడ ఆగింది, వీటన్నిటి గురించి తెలియాలా? నువ్వేమైనా పెద్ద పిస్తావా? చెప్పరా. అప్పుడప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నావు? కత్తితో ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు చేయి కట్ చేసుకుంటున్నావనే కదా కట్టర్ కొన్నారు. ఆ కట్టర్ ఉల్లిపాయలను మాత్రం కట్ చేస్తే పర్వాలేదు, ఇదిగో చూడు, నా చేతిని కూడా కలిపి కట్ చేస్తుంది. ఇదెప్పుడు? నిన్న. అమ్మ, నీకోసం ఒక వారంగా చేస్తున్న పూజలన్నీ వేస్టా? నిన్ను బలి చేసేమని చెప్పుండాలి, తప్పించుకున్నావు. రే గోవిందం, మనం చేసిన పూజలు పునస్కారాలన్నీ ఫలించాయిరా. మీ మామ రామ్కోలో నీ ఉద్యోగం కోసం రికమెండేషన్ లెటర్ ఇచ్చారా? కొదవ పెట్టిన నగలు విడిపించమని లెటర్ వచ్చిందిరా. నీకు ఉద్యోగం రాబోతుంది కదా, వ్యవసాయ లోన్ డ్యూ నువ్వే కట్టేస్తావు కదా. తప్పకుండా అమ్మా, నీ పూజలు సూపర్గా వర్కౌట్ అయ్యాయమ్మా, ఉద్యోగం దొరకడం కన్ఫర్మ్. అయితే నేను బ్యాంకుకి వెళ్ళి నగలు తీసుకొస్తానరా. ఇలా మాట్లాడడం వీడికే సాధ్యపడుతుంది. ఇంకొక విషయం, రేపు మీ మామయ్య ఎండి కలకత్తాకి వెళుతున్నారట, సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళి వాళ్ళని కలిస్తేనే నీ ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది. సరేమ్మా, అయితే ఈరోజు 10 గంటలకే రాహుకాలం, అంతకు ముందే బయలుదేరుతాను. అలా బయలుదేరితే రాత్రికల్లా చేరిపోతానమ్మా. నేను వెళ్ళి బ్యాంక్ పని పూర్తి చేస్తాను. మీరు వెళ్ళండి అమ్మా, కావాలంటే మీరే చూడండి, త్వరలోనే నా కంపెనీకి మేనేజర్ అవుతాను. ఈ వాగుడికేం తక్కువ లేదు, మాట్లాడించాలి గాని ముందు వెళ్లే కార్యక్రమం చూడు, దానికి ముందే మేనేజర్ అవుతాడట. మేనేజర్ అమ్మకి ఎప్పుడు నా మీద డౌటే. సిల్లీ మమ్మీ, ఎరా పండు. ఇప్పుడు ఉదయం 7 గంటలు అవుతుంది, రేపు సాయంత్రం 6 గంటల లోపల ఒంగోలుకి వెళ్ళిపోలామా? వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అన్నయ్య, నాకు ఒక డౌట్, నువ్వు ఎన్నిసార్లు కట్ చేసుకున్నా నీకు అసలు నొప్పే ఉండదా? ఒక్కటి ఇచ్చానంటే ముందు మామయ్యకి ఫోన్ చేయాలి. అయ్యయ్యో, ఆ రేడియో ఫోనా బాబు, నేను వెళ్ళిపోతాను. రే, చెవిలో పెట్టుకుని మాట్లాడడానికి బదులు స్పీకర్లో పెట్టి మాట్లాడరా. మామయ్య, నేను గోవిందని. చెప్పు గోవింద్. బయలుదేరుతున్నాను మామయ్య. బయలుదేరావా? సరే, లేట్ చేయకుండా మేము కలకత్తా వెళ్లే లోపు వచ్చి చేరు, త్వరగా రావడానికి ట్రై చేయి, అర్థమైందా? సరే మామయ్య, నేను వచ్చేస్తాను. ట్రైన్లోనేగా వస్తున్నావు? లేదు, ఇప్పుడే 10 గంటలకి బస్సులో బయలుదేరుతాను. బస్సా? బస్సు చాలా టైర్డ్ అయిపోతావు కదా, రేపు సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. అది కరెక్టే మామయ్య, కానీ రేపు అష్టమి, అందుకే ఈరోజే బయలుదేరదామని.
సరే సరే అది మంచిదే గాని తర్వాత మర్చిపోకుండా రేపు వచ్చేటప్పుడు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురా. అయ్యో మామయ్య, సర్టిఫికేట్స్ అన్ని లోన్ పర్పస్ కోసం బ్యాంక్ లో ఉన్నాయి. అలాగా, సరే నువ్వు వచ్చేటప్పుడు జెరాక్స్ తీసుకురా, ఎండితో మాట్లాడతాంలే. జెరాక్స్ కాపీయా? ఇంటర్వ్యూ ఏమైందిరా? ఎప్పట్లాగానే పోయింది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళా గానీ ఇలాగే నాశనం. భగవంతుడా, వీణి కాపాడవయ్యా. రే, నువ్వు అనగానే దేవుడు బ్యాంక్ ద్వారా కాపాడుతున్నట్టున్నాడు. హలో హలో, ఇది గోవిందే కదా? ఎస్, గోవింద్ హియర్. మీరు బిజినెస్ లోన్ కోసం అప్లై చేశారు కదా? అవునండి. మీకు 7 లక్షలు అప్రూవ్ అయ్యాయండి. వావ్, ఎప్పుడు దొరుకుతాయండి? 7 లక్షలు శాంక్షన్ అయ్యాయా? మీరు నేరుగా రండి. వచ్చేస్తానండి, వచ్చేస్తాను. వీళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతే ఏంట్రా? నేను అవ్వబోతున్నాను బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ మ్యాన్ అవ్వబోతున్నాను. రే, నీ ఫైల్ రా. రే, వదలరా, అది జస్ట్ జిరాక్స్ కాపీ. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఫైల్ పోయిందే, లైఫ్ ఏ పోయింది. ఏంటి మాట్లాడుతున్నావు? కాపీ ఉందా లేదా? ఉంది మామయ్య, ఉంది మామయ్య. నేను తీసుకొస్తాను మామయ్య. త్వరగా సర్టిఫికేట్ కాపీతో వచ్చి చేరు. సరేనా? రే, ఒకటి చేద్దామా, మనం సైలెంట్గా బ్యాంకు వెళ్ళి ఒరిజినల్స్ అడిగి జిరాక్స్ తీసేద్దాం. టైం 9 అయింది, ఇంకా 33 గంటలు ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నాకు కాస్త అర్జెంట్ పని ఉంది. బ్యాంక్ మేనేజర్ని ఎప్పుడు కలవచ్చు? సార్, బిజీగా ఫోన్ మాట్లాడుతున్నారు, కాస్త వెయిట్ చేయండి. చాలా అర్జెంట్ మేడం. బాబు, బ్యాంక్ విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ తొందర పడితే అంతే, చిరిగిపోతుంది. బీ కేర్ఫుల్. మేనేజర్ కన్నా వీడి బిల్డప్ ఎక్కువగా ఉందే. మనకే ఇలాంటి వాళ్ళు తగులుతున్నారు చూడు. గోవింద్, మేనేజర్ కాలింగ్, లోపలికి వెళ్ళు. ఆ బ్రాంచా? ఆ మేనేజర్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చా, ఇవాళ అక్కడే మీటింగ్, నేను చూసుకుంటాలే, మీరు వరీ అవ్వకండి. ఓకే, చెప్పు. సార్, నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని లోన్ పర్పస్ కోసం సబ్మిట్ చేశాను సార్, దాని జిరాక్స్ ఇచ్చారంటే. హలో, ఎవరు? రంగనాథనా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఆ ఫైల్లన్నీ నాకు పంపండి, వెరిఫై చేసి మీకు ఏంటి విషయం అని చెప్తా. ఫైల్ని తరోగా చెక్ చేసే ఫైనల్గా చెప్తా. నువ్వు చెప్పు బాబు. అదే సార్, ఆ సర్టిఫికేట్ జిరాక్స్ ఇచ్చారంటే. సరిపోయింది. సామి, కూల్గా తాగనని నీకు తెలియదు. సారీ సార్. సార్, నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. సార్ సార్ అర్థం చేసుకోండి సార్, సార్ కాస్త అర్థం చేసుకుని హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఇలా చూడు తమ్ముడు, ఇది బ్యాంకు, ఇక్కడ చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి, నువ్వు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వు. నా దగ్గర ఉంది సార్, తీసుకొచ్చాను సార్, చూడండి సార్. స్వామి, ఇదిగో శేషు దగ్గరికి ఇచ్చి ఇదేంటో చూడమను. ఓకే సార్. బాబు వెళ్ళి రేపు రా. సార్, 10 మినిట్స్లో వచ్చేస్తా. సార్, నేను 10 మినిట్స్లో వెళ్ళాలి సార్, కాస్త అర్థం చేసుకోండి సార్. ఇలా చూడు, నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి సాయంత్రం 5 రా. ఓకే సార్. సార్, ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. నువ్వు ఇంకా బయలుదేరలేదా? స్వామి, నేను మీటింగ్ వెళ్తున్నాను, క్యాబిన్ క్లోజ్ చేయి. బయటికి పో. దీనికేం తక్కువ లేదు. మీరు వెళ్ళండి. మామయ్య, నేను గోవిందని. చెప్పు. మీరు అన్నట్టుగా బస్సు అంటే నీరస పడిపోతాను, అందుకని నేను ట్రైన్లో స్ట్రైట్గా ఒంగోలుకి వచ్చేస్తాను. మీరు అన్నట్టుగా ట్రైన్లో రావడమే బెటర్. అలాగా? నువ్వు ఈ ఊరు రావడానికి 4 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నేను నిద్రపోతూ ఉంటాను. నువ్వు ఒక పని చెయ్యి, ఆటో ఎక్కి స్ట్రైట్గా ఇంటికి వచ్చేయి, ఫ్రంట్ రూమ్ ఓపెన్ చేసి ఉంచుతాను, నువ్వు వచ్చి నిద్రపో, ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఓకే మామయ్య. సరే మామయ్య. మీరు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, నో అదర్ గో. అర్థమైందా? సార్, మన బ్యాంక్లో డిసిప్లైన్, పంక్చువాలిటీ, కస్టమర్ సర్వీస్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయవలసింది నా బాధ్యత సార్, దాని గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదు. సార్ సార్, నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వండి సార్, నాకు 6 గంటలకు ట్రైన్ ఉంది. చూసావా,
డిసిప్లిన్ మెయింటైన్ చేసే లక్షణాన్ని. ఎవరయ్యా నువ్వు? ఎవరు నిన్ను లోపలికి వదిలింది? రే సామి, ఏం చేస్తున్నారా? సార్ మీరే కదా సార్ ఐదింటికి రమ్మన్నారు. నువ్వే కదా బిజినెస్ కి లోన్ కావాలని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చావు. ఇలా ఇబ్బందులు పెట్టావంటే నీ లోన్ శాంక్షన్ చేయడం చాలా కష్టం అవుద్ది. అర్థమైందా? అవునవును, మీరు అలాగే లోన్ ఇచ్చేసినట్టు. నాకు రామ్కో సిమెంట్ లో జాబ్ రెడీగా ఉంది. మీకేమైనా కామెడీగా ఉందా? వీడు లోన్ కోసం వచ్చి లావాదేవీలు మాట్లాడుతున్నాడు సార్. వాడి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాడిని బయటికి తోసేయండి. ఎవరయ్యా నువ్వు? మా ప్రాణాలు తీస్తావేంటయ్యా? పద పద పదవయ్యా. ఏం రాసావయ్యా? లోన్ వద్దు, సర్టిఫికేట్ ఇవ్వండి అని మార్చి రాయవయ్యా. సార్ సార్ సార్, దానికి టైం లేదు సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. అరే నువ్వు నా ప్రాణాలు తీస్తావండి, ఆ బట్టతోలుడు నా ప్రాణం తీసాడు, తీసుకో సార్. వేరే లెటరే కావాలా సార్? ఈ వైట్నర్, ఎరేజర్ ఇలాంటి వాటితో అడ్జస్ట్ చేయండి సార్. రాసి ఇవ్వవయ్యా, నా ప్రాణం తీకయ్యా. లోను దొరకదు, ట్రైను దొరకదు. బయలుదేరే ముందు కాస్త సమాజ సేవ చేస్తే పోలా సార్? కాస్త ఆత్మసంతృప్తి కోసం. ఏంటే ఆత్మసంతృప్తి? వచ్చావుగా, సర్టిఫికేట్ తీసుకున్నావా? వెళ్తూనే ఉండాలి. పోరా బట్టతల. సార్ ఈయన చెప్పాడు. సార్ నువ్వంతా ఒక హెచ్ఆర్ మేనేజరా? సార్ సార్ సార్, నేనేం చెప్పలేదు సార్. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నీ వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటాయి, ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంటే. హలో మామయ్య. చెప్పు బాబు. మీరు అన్నట్టుగా ట్రైన్ అన్ టైంలో వస్తుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేను బస్సులోనే వచ్చేస్తా మామయ్య. అంతేకాదు ఆ టైంలో రాహుకాలం మొదలవుతుందంట, అందుకని పొద్దున్న 9 గంటలకల్లా వచ్చేస్తాను. ఇలా అంతా చేసావనుకో అసలు బాగుపడవరా నువ్వు? ఎరా నీకు బుర్ర ఉందా లేదా? బాగుపడే లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. అందులో ఇలా చేస్తా ఉన్నావు అనుకో, నువ్వు నాశనం అయిపోతావురా. అసలు బాగుపడవు. నీకు అసలు మంచి ఉద్యోగం దొరకదు, అసలు ఉద్యోగమే దొరకదురా. నువ్వు ఎలా బాగుపడతావురా? అసలు బాగుపడాలి గురించి మాట్లాడతావేంటి? అసలు నువ్వు మాట్లాడమేంటి? ఏంటి మామయ్య, మీరేం దిగులు పడకుండా పడుకోండి మామయ్య. నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా వస్తాను మామయ్య. మీరు టెన్షన్ అవ్వకండి. దీనికేమీ తక్కువ లేదు. ఇప్పుడు చూసినా ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను అంటున్నావు. రేపు గాని నువ్వు వచ్చి చేరలేదనుకో నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, తర్వాత నీ ఇష్టం. ఓకే మామయ్య. అయ్యో ఆకలేస్తుంది. ఓ ఇక్కడ బస్సు చాలాసేపు ఆగేట్టుంది, ఏదైనా తినేసి వద్దాం. అరే మన రామ్కో సిమెంట్స్, వెళ్దాం. ఏ అక్కడ ఏం చూస్తున్నా అన్న? ఒక మిరిండా ఇవ్వండి అన్న. బ్రిటానియా గుడ్డ ఇవ్వండి. బా చాలా దాహంగా ఉంది. ఇదిగా అన్న రామ్కో సిమెంటు, సూపర్ సిమెంట్ కదన్నా. ఏ రామ్కో సిమెంటు సూపర్ సిమెంటే, దాన్ని ఇంట్లో కలుపుకుని తాగుతావా? నేను మేనేజర్. అయ్యా అందులో మీరు మేనేజరా? మామయ్య, మామయ్య మేనేజర్. నేను అక్కడికే జాబ్కి. ఓ రామ్కో స్టాఫా? మీరు అక్కడే పనిచేస్తున్నారా? జాయిన్ అయిపోతాను, రేపు ఇంటర్వ్యూ అటెండ్ చేయబోతున్నాను. ఇంకా చేరనే లేదా? మామయ్య రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. మీ మామయ్యనా? ఐఏఎస్ కలెక్టరా? మీరు చెప్పేది చూస్తే నమ్మకం లేనట్టుంది. కావాలంటే నా సర్టిఫికేట్స్, రికమెండేషన్ లెటర్స్ అన్ని చూపినా? చూపించు, అదైనా నీతో కాదు అని చూద్దాం. సరే. ఏమైంది బస్సు? ఎక్కడికి వెళ్తున్నారా? డబ్బులు ఎవరా? రే నా బస్సు. ఎక్కడికి రా, లాగితానేనంటే నడ్డిరిగిపోద్దా. బస్సు వెళ్ళిపోయిందయ్యా. బస్సు అంటే వెళ్తుందయ్యా. నీ ఇలాంటి వాడిని ఎంతమంది చూసుంటాను? డబ్బులు ఇచ్చేసేళ్ళరా. ఏదో 100,000 రూపాయల మాట్లాడుతున్నావు, ఇదిగో నీ డబ్బులు. వెళ్ళవయ్యా, ఒంగోలు బస్సు మిస్ అయింది, ఇప్పుడు ఎలా వెళ్తానయ్యా? ఒంగోలుకి ఇక్కడ నుంచి 500 బస్సులు ఉన్నాయి. ఆ బస్సులోనే నా బ్యాగ్ ఉందిరా, వెదవా. బ్యాగ్ లో సర్టిఫికేట్లే కదా ఉన్నాయి, దాన్ని ఇచ్చుకుని నేను ఆర్డర్ తీసుకుంటావా? ఆ సర్టిఫికేట్స్ నా ప్రాణం అయ్యా. ఏంట్రా ప్రాణం? నీ బ్యాగ్ ఆ సర్టిఫికేట్లు ఆ బస్సులోనే ఉంటాయి, వెళ్ళి చూసుకోపో. పోయా.
అన్న కాస్త ఆత్మ సంతృప్తి కోసం డామేజ్ చేసావు కదరా, రారా నిన్ను చూసుకుంటా, నా కంట పడు, నిన్ను కొరికి తినేస్తా రే నిన్ను. అందుకే కొరనా కొడుకులతో మాట్లాడకూడదు. ఈ బస్సు వచ్చి నా బ్యాగ్ తీసుకొని ఊరెళ్ళే లోపల చచ్చిపోతాను. అన్న ఒక నిమిషం లైట్స్ వేస్తారా? థ్యాంక్ యూ. నువ్వేనాది, ఒంగోలు వెళ్ళేవాడివి, గుంటూరులోనే ఎందుకు దిగుతున్నావు? మేము భోజనానికి మధ్యలో ఓ చోటు ఆపుతాం. నువ్వు కనిపించలేదని చాలాసేపు వెతికాం, తర్వాత నీ లగేజ్ని నరసాపురం పోలీస్ స్టేషన్లో అప్పగించాం. నువ్వు అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. సార్. ఎవరు సార్? నేను మా ఊరు నుంచి ఒంగోలు బస్సులో వచ్చేటప్పుడు నా బ్యాగ్ని మిస్ చేశాను సార్. బ్యాగ్లో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అక్కడున్న కండక్టర్ని అడిగితే పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పారు, అందుకే వచ్చా. నువ్వు ఏమయ్యా, ఒక బ్యాగ్ని పెట్టుకోలేవా నువ్వు? నువ్వేమన్నా స్కూల్ కురోడివా? లేదు సార్, ఫోన్ చేయడానికి దిగాను, బస్ తీసేశారు. ఎస్ఐ గారు ఇప్పుడే డ్యూటీ ఫినిష్ చేసి వెళ్ళారు, లేట్ అవుద్ది, 11 అవుద్ది. నువ్వు వెయిట్ చేయి, వచ్చిన వెంటనే తీసుకెళ్ళు, కూర్చో అక్కడ. సార్ నాకు కాస్త అర్జెంట్ సార్, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కాస్త ఇచ్చారంటే. నాకు ఇచ్చే రైట్స్ లేవయ్యా, నువ్వు కూర్చో, సైన్ చేసే తీసుకెళ్ళాలి, కూర్చో. ఏమయ్యా, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అది కూడా తెలీదా నీకు? రై కూర్చోరా, నువ్వు పెట్టి వేడి చూస్తున్నావు, కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఎవరయ్యా నువ్వు? సార్ ఈ అబ్బాయి సార్ ఆ బస్సులో బ్యాగ్ని పోగొట్టుకున్నవాడు, ఇప్పుడు వచ్చాడు సార్. కూర్చో బాబు, కూర్చోయా. సార్ నేను మా ఊరు నుంచి బస్సులో వస్తున్నాను సార్, అప్పుడు అయ్యో మామయ్య. నేను బ్యాగ్లో వచ్చేటప్పుడు బస్ని మిస్ చేశాను సార్. ఒంగోలు బ్యాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒంగోలు బస్ని మిస్ చేసి వద్దాం అనుకున్నాను సార్. ఏంటయ్యా పగల్లోనే వాగుతున్నావు, తాగావా? లేదు 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 సార్, మామయ్య ఫోను, అందుకే కన్ఫ్యూషన్. పోపో ముందు మాట్లాడరా. సరే సార్. హలో మామయ్య. గోవిందా ఎక్కడున్నావు నువ్వు? నేను వచ్చే దారిలో ఉన్నాను మామయ్య, దగ్గరికి రాగానే కాల్ చేస్తాను. అదే మామయ్య, ఒంగోలు పక్కన. ఒంగోలు పక్కన అంటే ఎక్కడున్నావు నువ్వు? ఒంగోలు పక్కన ఆత్మకూరు మామయ్య. ఒంగోలు పక్కన ఇప్పుడు ఆత్మకూరు అంటున్నావు? నువ్వు మాట్లాడకుండా ట్రైన్లో వచ్చిండొచ్చు కదా. నేనా రానన్నాను? నువ్వు బస్సులో వస్తున్నట్టుగా తెలియట్లేదు, శబ్దం లేదేంటి? ఇప్పుడు మీకు వినబడుతుందా మామయ్య? సరే సరే సరే, ఇప్పుడు నీకు ఒంగోలు వచ్చి అక్కడి నుంచి ఆ బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు పట్టి ఇక్కడికి రావడానికి 3 గంటలు పడుతుంది. సరే, నువ్వు పని చేయి, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ఒక బస్సు పట్టి ఒంగోలుకి వెళ్ళి ఒంగోలు నుంచి మన ఊరికి ఇక్కడికి రావడానికి నీకు 1.5 గంటలు పడుతుంది. బాగా గుర్తుపెట్టుకో, 7 గంటల లోపు MD ఊరు వెళ్ళిపోతారు, ఆ లోపు నువ్వు ఇక్కడికి రావాలి. అర్థమైందా? ఎలా అర్థమైందా నీకు? ఓకే మామయ్య, అర్థమైంది మామయ్య, మీరు చెప్పినట్టే వస్తా మామయ్య. థ్యాంక్ యూ మామయ్య, బాయ్ మామయ్య. రే ఏంట్రా, ఏంటి ఫ్రాడ్ పనులు చేస్తున్నావా? సార్ మీరు కూడానా సార్? అసలు ఏం జరిగిందో చెప్తాను, వినండి సార్. సార్ బ్యాంకు వెళ్ళాను సార్, అక్కడ ఒక బట్టల మేనేజర్ ఉన్నాడు సార్, వాడు 6 గంటలకు రమ్మన్నాడు సార్. వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుని బస్ ఎక్కాను సార్, చాలా ఆకలేసింది సార్. ఒక చోట నిలిచి ఒక జ్యూస్ కొందాం అనుకునే లోపల బస్ తీసేసారు సార్, ఆ తర్వాత తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాను సార్. రే ఆపరా రే, రే కానిస్టేబుల్. సార్ వీడి ఐడి కార్డ్ చెక్ చేసి బ్యాగ్ ఇచ్చి పంపు. ఓకే సార్. ఒంగోలు గుంటూరు గూడూరు, ఒంగోలు గుంటూరు గూడూరు, ఒంగోలు గుంటూరు గూడూరు. సార్ పెరంకిపురికి ఒక టికెట్ ఇవ్వండి సార్. ఎవరయ్యా నువ్వు? పెరంకిపురికి ఈ బస్సు వెళ్ళదు, వైజాగ్ వెళ్లే బస్సు, పాయింట్ టు పాయింటే రాజమండ్రిలో ఆపుతుంది.
సార్ సార్ నేను 6 గంటల లోపల పెరంకపురంకి వెళ్ళే తీరాలి సార్. ముఖ్యమైన పని సార్. మీరు పెరంకపురంలో ఆగిపోయిన పర్లేదు సార్. స్లో చేయండి సార్, నేను దిగిపోతాను. నేనేం చేయనయ్యా, కావాలంటే వేరే బస్సులో వెళ్ళు. సార్ సార్, నెక్స్ట్ బస్ ఇంకా 6 గంటలు అవుతుంది సార్. సార్ లేట్ అవుతుంది సార్, నా జాబ్ పోతుంది సార్. సార్ బాబు ఇలా రా, ఆయన అలాగే చెప్తాడు. నువ్వు విజయవాడ టికెట్ తీసుకుని కూర్చో, ఎలాగో ఒంగోలు 5-6 టికెట్లు ఎక్కుతారు. అలా ఎక్కకపోయినా పర్లేదు, అక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, దానిపై వెళ్లేటప్పుడు బస్సు స్లోగానే వెళ్తుంది, నువ్వు ఖచ్చితంగా దిగిపోవచ్చు. ఇలాంటి జిమ్మిక్కులు నేను ఎన్నో చూసుంటాను. కూర్చో కూర్చో. ఓయ్ రావయ్యా, నెడదోలుకో టికెట్ ఇవ్వయ్యా. ఇప్పుడు చూడరా, నీ పని చెప్తా. హలో మామయ్య. బస్ ఎక్కాను మామయ్య. మీరు పెరంకపురంలో ఐజీ అయ్యుండి ఏం ప్రయోజనం? ఇటీవల మామయ్య ఐజీనా? ఇక్కడ ఒక బస్ కండక్టరు బస్ని పెరంకపురంలో ఆపరంట. అయ్యో, మనకి ఫిట్టింగ్ పెడుతున్నాడే. ఏంటి మామయ్య నెంబరా? నోట్ చేసుకుంటా మామయ్య. ఫోను తీయనంటున్నాడు, నీ పని చెప్తాను రారా. 6-6 మామయ్య. లాస్ట్కి ఒకసారి చెప్పి చూస్తాం మామయ్య, అప్పటికీ ఆపకపోతే మీరన్నట్టుగానే లోపలేసేయండి. ఎవరు ఇటు తెలియకిరుక్కున్నాను. అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. బాబు ముందు నువ్వు సైలెంట్ బటన్ నొక్కేశావు, మాట్లాడాలంటే ఈ బటన్ నొక్కాలి. ఫోన్ తీయకుండా అక్కడ ఏమైనా పీకుతున్నావా? రామ్కో ఫ్యాక్టరీకి వచ్చావా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నావా? నీకు రికమెండ్ చేశాను చూడు. ఫ్రాడ్ పని చేస్తావా? నువ్వెలా పెరంకిపురంలో దిగుతావో నేను చూస్తాను. ఎక్కడున్నావురా నువ్వు? మామయ్య బస్సు వెళ్ళే స్పీడ్ లో రింగ్ టోన్ వినిపించలేదు మామయ్య, నేను దారిలోనే ఉన్నాను మామయ్య. రే ఏదో ఒకటి చెప్తూ ఉండకో, ఈ మధ్యనే అందరి కాళ్ళు పట్టుకొని ఈ రామ్కో సిమెంట్స్ లో ఈ మధ్యనే ఒక మేనేజర్ అయ్యాను, దాన్ని నాశనం చేయకరా నువ్వు. మామయ్య నేను వచ్చేస్తాను మామయ్య. ఇలా చూడు, చివరిసారి చెప్తున్నాను, నువ్వు 7 గంటల లోపు రాకపోతే నీకు ఇక్కడ ఉద్యోగం లేదు. అలాగే అటే తిరిగి పారిపో పారిపో, రావద్దు. ఓకే మామయ్య. వీడు పిచ్చి కోపంలో ఉండుంటాడే. బాధపడకు, దిగిపోవచ్చులే. తమ్ముడు నేను చెప్పినట్టే ఒంగోలు బస్ స్టాప్ లో ఎంత మంది జనం నించున్నారో చూసావా? ఖచ్చితంగా బస్సు ఆగుద్ది. సరే సరే సరే, కంగారు పడకు, మెల్లగా దిగు. అయ్యయ్యో, బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నాడే. సార్ సార్, కాస్త ఆపండి సార్, దిగాలి సార్. బస్సు ఆగలేదు కదా, వెళ్ళి మీ ఐజీ మామికి చెప్పి నన్ను అరెస్ట్ చేయమని చెప్పు. అయ్యో, ఎలాగో ఒంగోలు 5-6 టికెట్లు ఎక్కుతారు, అలా ఎక్కకపోయినా పర్లేదు, అక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, దానిపై వెళ్ళేటప్పుడు బస్సు స్లోగానే వెళ్తుంది, నువ్వు ఖచ్చితంగా దిగిపోవచ్చు. అయ్యయ్యో, ఇలా చూస్తున్నాడే, కొరికి తినేస్తాడేమో, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయాల్సిందే. అన్నిటికీ కారణం ఈ జిడ్డుమోహన్ గారే. అడ్డమైన వాడి మాటలు వింటే ఇలాగే జరుగుద్ది, మళ్ళీ నేనే అవుటా. తమ్ముడు బస్సు స్లో అయింది, స్పీడ్గా వెళ్ళే లోపల దిగిపో దిగిపో. తీ త్వరగా తీ. వీడేంటి నేల మీద ఈత కొడుతున్నాడు? అరే రే, ఆగిన బండ్లోంచి డైవ్ కొట్టానా? ఓ, వీటికోసమే బస్సు ఆపాడా? ఏమయ్యా, వాటికిచ్చిన మర్యాద మనిషికి ఇవ్వా నువ్వు. అవునయ్యా, నీలాంటి వాడికి మర్యాదే లేదు. వెళ్ళు, వెళ్ళి మీ ఐజీ మామికి చెప్పి నన్ను అరెస్ట్ చేయించు, వెళ్ళు. సరే, ఆత్మసంతృప్తి కోసం. ఏంటి పోరా, ఏంటి చెప్పమోడా? రే నిన్ను, వెళ్ళు మర్యాదగా వెళ్ళు ఇక్కడి నుంచి. ఎలాగైనా వెళ్ళాలే. ఓ
టైం అయిపోతే నేను ఎలా వెళ్ళాలి? ఇక ఏ బండి వచ్చినా ఎలాగైనా బండికి అడ్డుపడైనా సరే రామ్కో వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితుల్లోనే మీ బండి వచ్చింది. హలో హలో హలో, నేను బ్రతిమలాడినందుకు పెద్ద మనసుతో ఈ ఊరు మీదుగా వచ్చారు. 7 గంటల్లో వెళ్ళి చేరాల్సిన చోటుకి 33 గంటలైనా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు అర్థమైందన్నా ఈ కారు ఇక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటని? అన్నిటికీ కారణం నా జాతకమే అన్నా. ఇంత చెత్త మ్యాటర్ని పెద్ద పిస్తాలాగా ప్రారంభించావు, కానీ మంచి కామెడీ. అవును, నిజంగానే కామెడీగా ఉంది. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఓ కంపెనీ కోసం. వర్క్షాప్ ఏమైంది? ఇక్కడ పక్కనే లేదంట. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల తర్వాత ఓ ఊరు ఉందంట. ఏదో మెకానిక్ నంబర్ ఇచ్చారు, అది కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఓ అలాగా. ఇలా నడుస్తూ వెళ్ళు, దారిలో ఆటో టాక్సీ ఏదైనా వస్తుంది, అందులో ఎక్కెళ్ళి అక్కడి నుంచి మెకానిక్ ని ఎలాగైనా తీసుకొచ్చేయ్. అలాగే సార్. సరే అన్నా, నేను బయలుదేరతా. జీ, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మీ కథ తెలుసుకుంటా. హలో బాయ్. కోప్పడుతున్నాడే వీడి, కథ మనతో చెప్పడు. ఏం చేసావు? కంపెనీ మెకానిక్ ని అరేంజ్ చేయలేకపోయాను సార్. మేము త్వరగా బయలుదేరాలి, వేరే ఏదైనా కారు అరేంజ్ చేసి పంపించు, సరేనా? ఓకే సార్, ఓకే. అన్నా, టైం 7 దాటేసింది కదా, ఈ పాటికి నా జాబ్ పోయి ఉంటుంది. ఇదిగో మామయ్య ఫోన్ చేస్తున్నారు, అటెండ్ చేసామనుకోండి బుర్ర తినేస్తారు, వింటారా? ఒరేయ్ దున్నపోతా, నిన్ను రికమెండ్ చేశాను చూడు. నీకు ఉద్యోగం ఇప్పించాలనుకుంటే నా ముఖానికే మసి పూసావు కదరా. తిరిగి మీ ఊరికే పారిపోరా, ఊరికెళ్ళి పందులు మేపుకోవడానికి కూడా నువ్వు పనికిరావు. నీ జాబ్కి నేను వచ్చి ద్రోహం చేయను మామయ్య. నువ్వంతా బాగుపడవురా మామయ్య, ఆత్మసంతృప్తి కోసం. మామయ్య పాపరా, ఓని వదిలేకోయ్యా, పొర వెరి బాగులోడా. వీడు అసలు బాగుపడే రకమే కాదు. ఇదంతా మనకు కొత్త అన్నా, అలవాటైపోయిందన్నా. సరేనా, ఇప్పుడు చెప్పండి, ఇకపై నేను ఇక్కడ ఉండాలా? మెకానిక్ రావడానికి ఇంకో 15-20 నిమిషాలు పడుతుంది, అంతవరకు నాకు టైం పాస్ కావాలి కదా. అయ్యో, ఓ ఇది ఎవరు ఫోన్? ఫ్రెండ్ అన్నా. ఫ్రెండ్ అంటే లవ్వరే కదా. ఓహో, రొమాన్స్ కూడానా? రారా, మెకానిక్ వచ్చేటప్పుడు ఆకదని చెప్పే. తన పేరు ప్రియా. మా అమ్మ వాళ్ళమ్మ క్లాస్మేట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మాటిమాటికి కలిసేవాళ్ళం. మొదట్లో తన అందరం నేను గ్రహించలేదా లేక నేను రసికుడినే కాదా అని అర్థం కాలేదు. నేను తన్ని పట్టించుకోనేలేదు. ఒకరోజు నేను నా ఫ్రెండు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పువ్వులు పోయిన రోజా తోటలో సడన్గా రకరకాల రోజా పువ్వులు పూస్తే ఎలా మనసులో కవితలు పుట్టుకొస్తాయో అలా అనిపించింది. కానీ తను నన్ను పట్టించుకోనేలేదు. తన కళ్ళు నా వైపు తిరగవాని మనసులో అలజడి రేగింది. తను నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి అని నా మనసు కోరుకుంది. ఆ కోరికతోటే ఒకరోజు అనయ్య నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, స్కూల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ కి కవిత రాయమని అడిగారన్నయ్య, ప్లీజ్ రాసివన్నయ్య. గణిత శాస్త్రం మీద ఎవడరా కవిత రాస్తాడు, అది ఈరోజు సండే. ప్లీజ్ అన్నయ్య రాసివ్వు ప్లీజ్. ఎన్ని కవితలు రాసివ్వాలరా, ఎల్లెల్లు పేపర్ తీసుకు వెంటనే తీసుకొస్తాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం ఎప్పుడు మనం ఇలా కలిసే ఉండాలని కోరుకుంటున్నాను. సరేనా? మరి ఆడపిల్లగా పుట్టిన తర్వాత పెళ్ళయ్యాక భర్త ఆ కుటుంబం కోసమే జీవించాలి. ఇక మన స్కూల్ ఫ్రెండ్షిప్ కి అవకాశం ఎక్కడా? అయినా మనం ఎప్పుడు మీట్ అవుతూనే ఉన్నాగా, అందుకు మనం ఆ దేవుడికే కృతజ్ఞతలు చెప్పాలి. బయట ఎక్కడికి పంపించని ప్రియా వాళ్ళ నాన్న నన్ను ఇక్కడికి మాత్రమే పంపిస్తున్నారంటే చూడు,
అది మాత్రమే కాదు, మన ఇద్దరి రాసులు నక్షత్రాలు ఒకటే కదా, అందుకనే మన స్నేహం ఇంతకాలం కొనసాగుతోంది. అయ్యో అలా అనకు, టెన్షన్ అవుతుంది. వీళ్ళకంతా ఏం తెలుస్తుంది? గోవిందు ఇంతకంటే ఎక్కువే మాట్లాడతాడు. నిన్న ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? అమ్మా మా తల్లి, రండి స్వామి, రండి రండి. నేను సరిగ్గానే తలచాను. ఈ ఇంటికి మీ అబ్బాయికి ఒక పెద్ద దోషం ఉంది. పర్వాలేదులే, నా పూజతో ఆ దోషాన్ని పూర్తిగా నిర్మూలిస్తా. చేయిస్తాను స్వామి. సరే, చెప్పిన సామాన్లన్నీ త్వరగా తీసుకురండి. ఇదిగో ఒక్క నిమిషం స్వామి. కుక్కల్ని ఎక్కించుకునే డబ్బుల్స్ తిప్పడమే నా పని అయిపోయింది. ట్రిపుల్స్ అని చెప్పరా? తీసుకోండి స్వామి. కొబ్బరికాయ ఎక్కడమ్మా? ఇదిగో ఇప్పుడే ఒక్క నిమిషంలో తీసుకొస్తాను స్వామి. వెళ్ళండి, త్వరగా తీసుకురండి. అయ్యో వీడొచ్చేసాడే స్వామీజీ, నేమనకురా, మధ్యలో పూజ ఆగిపోతుంది. అమ్మ మీరు వెళ్ళండి అమ్మా, నేనే చేయనమ్మా. నువ్వు వెళ్ళి లోపల కామెడీ చేయకురా. అయ్యో ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. రా గోవింద్, నువ్వేం బాధపడకు, ఇక మీద నువ్వు బాగుపడతావు. ఎవరు బాగుపడతారు? ఇది మీ దగ్గర ఉంటే మీరే బాగుపడతారు. ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నావు? నా గుండె తట్టుకోవట్లేదు మీలాంటి వాళ్ళు చేసే పనులు చూస్తుంటే. వీళ్ళు భయపడినంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. వంచన చేస్తారు, దెయ్యం అక్కడుందంటారు, ఇక్కడుందంటారు, ఆ చెట్టు మీద అంటారు, ఇదిగో ఈ పొట్టులో అంటారు, ఆఖరికి మనుషుల్ని భయపెడతారు. మంత్రవాది అని ముసుగు వేసుకొని అన్ని నీచ పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఎందరో ఎందరో వేల మంది ఉన్నారు. తాగి తందనాలాడే వీళ్ళు ప్రజలకి మాయమాటలు చెప్పి మబ్బి పెడుతుంటారు అందరినీ. వాళ్ళ మాటలకు అందరూ బెదురుతారేమో గాని నేను బెదరను. బాబు నువ్వేం బాధపడకు, ఇవన్నీ దోషం వల్ల వచ్చినవి, అదే నిన్ను ఇలా పీడిస్తుంది. దోషం? ఇప్పుడు చూద్దాం రా ఎవరికి దోషం అని. టైగర్! అయ్యో స్వామి, పూజ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ కొడుకు కలిపి నన్ను చంపాలని చూస్తున్నారా స్వామి? ఈ కాలం పిల్లలకు 12 రాసులు 27 నక్షత్రాలు చూసి నడుచుకుంటేనే సురక్షితంగా ఉంటారని చెప్తున్నాను, ఎక్కడ వింటుంది? అమ్మా ఇక ఆప్తావా? చూసావా నేను చెప్పలేదు ఎంత కోపం వస్తుందో. 12 రాసులంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఈ 12 రాసులు పనిచేస్తున్నాయా? అమ్మా ఎన్నో కోట్ల నక్షత్రాలున్నాయి, అందులో 24 నక్షత్రాలు ఎక్కడున్నాయి? బాగా చెప్తుంది కదా. నీలాగే మాట్లాడితే నీకు నచ్చకుండా ఉంటుందా? అవును కదా, తను కూడా నాలాగే. ఇక్కలిచింది చాలే, కవిత రాసి ఉన్నయ్యా. బుర్ర తినకరా, రాసిస్తానుండు. వచ్చేసాడయ్యా 23వ పులికేసి, రండి. రారా. రే ఏంటి, కవిత రాసావా? ఇవు అంతరిక్షంలోకి లెక్క, కూలి పనులు చేసేవాళ్ళకి లెక్క, వంట చేసేవాళ్ళకు ఒక లెక్క, వాహనాలు నడుపువారికి ఒక లెక్క, బట్టలు కొనడానికి ఓ లెక్క, అలంకార వస్తువులకి ఓ లెక్క, బరువు చూడ్డానికి ఓ లెక్క, దేశంలో జనాభాకో లెక్క, పంతులు గారు చెప్పే ఓ లెక్క, ఒంటెల్ని మేపడానికి ఓ లెక్క, ఓట్లు లెక్క పెట్టడానికి ఓ లెక్క, అవ్వా తాతలకి ఓ లెక్క. ఆదరగొడుతున్నావురా? అవును, ఆత్రేయ అభిమాని కదూ. నువ్వు రాసిన కవిత చాలా బాగుంది, నాకెంతో నచ్చింది. థాంక్స్ ఆంటీ. నీ కవితను చెప్తున్నారా లేదంటే ఈ లెక్కల్ని చెప్తున్నారా? ఊరుకోరా ప్లీజ్. ఏరా గోవిందు, చెప్పమ్మా. బ్యాంక్ లోను కట్టాలి కదా, అందుకని ఒడ్లముట్ట తీసుకుని కమిటీకి వెళ్ళొస్తాను. తోటలో మోటార్ వేసున్నాను, అది నిండగానే ఏంటని చూసి ఆఫ్ చెయ్యి. ఇంటి మోటార్ కూడా వేసున్నాను, తుట్టి నిండగానే దాన్ని కూడా ఆఫ్ చెయ్యి. పాలు స్టవ్ మీద పెట్టాను, కాయగానే దింపేసేయి. మరి నేను వెళ్ళినానా? గోవింద్ బాబు మర్చిపోతాడేమో, కావాలంటే పాలను నేను చూసుకోనా? అదే అవసరం లేదు, తనే చూసుకుంటాడు. నువ్వు పాపను తీసుకుని ఎగ్జామ్ కి వెళ్ళిరా, నేను కమిటీకి వెళ్ళొస్తాను. మంచి మెమరీ పవరా నువ్వు, బాగా చదువుకుని ఏం ప్రయోజనం? పాలు చూసుకోమని చెప్తే అవి కాస్త పొంగి నేల పాలైపోయేలా చేస్తావు, అంతే కదా. మోటార్ ఆఫ్ చేయమని చెప్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదు,
వీధి మొత్తం నిండిపోయేలా చేస్తావు. మొదలు పెట్టారు. సరే సరే, త్వరగా ఎగ్జామ్ కి రెడీ అవ్వు, త్వరగా వెళ్ళు. తర్వాత అది మర్చిపోయాను ఇది మర్చిపోయానని నా ప్రాణం తీయకు. గోవిందుని చూసి నేర్చుకో. అతను ఏమన్నా మర్చిపోవాలి, అప్పుడుంది మీకు. అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నాడే, మంచి మెమరీ పవర్ కదా. హలో, మీ అమ్మ చెప్పినట్టు నాకంత మెమరీ పవర్ ఏం లేదండి. అన్నిటికీ కారణం నేను ఫాలో అయ్యే ఈ మెథడే. అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పని పెండింగ్ లో ఉందనుకోండి, ఒక వస్తువు చేతిలో పట్టుకున్నారంటే అది ఒక ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్సులో వెళ్తున్నారు, కండక్టర్ మీకు చేంజ్ ఇవ్వలేదు, అప్పుడు టికెట్ నో పర్స్నో చేతిలో పెట్టుకున్నారంటే అది మీకు రిమైండ్ చేస్తుంది కదా. అంతే, సింపుల్. ప్రియా, రా వెళదాం. నేను రెడీ, వెళ్దామమ్మా. ఏయ్, ఎందుకే నీ చేతిలో దువ్వినుంది? హాల్ టికెట్ మర్చిపోయాను. అయ్యో, ఏం పిల్ల ఇది! ఏదో ఒక మర్చిపోవటమే పని అయిపోతుంది. ఏంట్రా, షర్ట్ బాగా నలిగిపోతుంది అన్నయ్య. షర్ట్ మాత్రమేనారా? నేను ఒక కవిత చెప్పనా? చెప్పరా, చెప్పు. అన్నయ్య మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక బుర్ర తక్కువ విధవా పూర్తి పిచ్చివాడైపోయాడే, ఆశ్చర్యంగా ఉంది. పోరా, పోయి బుద్ధిగా చదువుకో. రే, త్వరగా బయలుదేర్రా, టైం అయింది. పండుని బస్సులో రాని. అయ్యయ్యో, తమ్ముడు లేకుండా ఊరికెళ్తే అమ్మ కోపడుతుంది. ఆ తర్వాత కోడి పందాలు ఉండవు, ఏమి ఉండవు. ఏదో కోడి పందాల్లో విజయం సాధించినట్టు చెప్తున్నావు. రే, గెలవడం ఒక మ్యాటరే కాదు, అందులో పాల్గొనడమే తెలుగువాడి అభిమానం రా. ఇదొకటి, మిస్డ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది. నాకు అదే డౌట్. ఇప్పుడేం చేద్దాం? చెయ్యి, మళ్ళీ తిరిగి చెయ్యి. రారా, త్వరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. పోస్టర్ అతికించడానికి మనిషి రెడీగా ఉన్నట్టున్నాడు. వచ్చాడు రా నీ తమ్ముడు. హలో. హలో, ఎవరు? రే, వాళ్ళ అమ్మరా. అమ్మ, ఏదో తప్పుగా ఉందే. రే, పిచ్చోడ్లో మాట్లాడకరా, ఏదైనా మంచి ఐడియా ఇవ్వరా. మళ్ళీ ఫోన్ చేస్తే వెంటనే అటెండ్ చేసి మాట్లాడు. అన్న తమ్ముడు కలిసి తిరునాళ్ళకి రండిరా. తిరిగి చూడకుండా పో. రే, త్వరగా రారా పండు. వస్తున్నాను కదా. ప్రియారా? ప్రియాయే కదా. చెప్పండి ప్రియా, మీరేం తెలుసు? నేనే. ఒక కవిత కావాలి. ఇప్పుడు అన్నయ్య అల్లుకుపోతాడే. నెక్స్ట్ వీక్ కాలేజీలో ఓ కాంపిటీషన్ ఉంది, మిమ్మల్ని అడుగుదామని నమ్మకంతో కవిత పోటీలో పాల్గొన్నాను. కానీ మిమ్మల్ని ఎలా అడగాలో తెలియడం లేదు, హెల్ప్ చేస్తారా? నేను రాసివను. అనియ సూపర్. హలో, ఉన్నారా? మీరు సొంతంగా కవిత రాసేందుకు హెల్ప్ చేస్తాను. ఓరి దేవుడా. అనేనా? అవును. అయ్యో, నాకు రావు.
మీ తమ్ముడికి రాసిచ్చినట్టు నాకు రాసివ్వండి ప్లీజ్. అయ్యయ్యో, వాడొక జిడ్డుగాడండి, వాడికి అసలు తెలివే లేదు, అందుకని వాడికి నేను రాసిచ్చాను. మీరలా కాదు కదా, మీరు చాలా ఇంటెలిజెంట్. చెప్తే టక్మన్ క్యాచ్ చేస్తారు. అది ఎలాగో కాస్త చెప్పండి. కొన్ని కవిత పుస్తకాలు కొనుక్కొని చదవండి, తర్వాత నెట్లో తెలుగు కవిత పేజీ ఓపెన్ చేసి చదవండి. సరే, వాటిలో నచ్చిన కవితల్ని విడిగా రాసి చదవండి. తర్వాత? తర్వాత నచ్చిన కవితలన్నీ మార్చి మార్చి మీకు నచ్చినట్టుగా రాయడానికి ట్రై చేయండి. నేను అలాగే నేర్చుకున్నాను. రోజు 2 గంటల సేపు ఇలా ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీరు కవితని సూపర్గా రాయగలరు. నేను కవిత రాయగలనా? ప్రారంభంలో కొంచెం కష్టంగానే ఉంటుంది, నాకు అలాగే అనిపించింది. ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారంటే ఖచ్చితంగా సూపర్గా రాస్తారు. అలాగా? అలాగే ట్రై చేస్తాను. ట్రై అనంత చెప్పకండి, ఖచ్చితంగా రాస్తారు. బాగా చదవండి. అయ్యో అమ్మా, బాయ్. అంటే నువ్వు పిచ్చివాడు అవ్వడం కన్ఫర్మ్. బస్ స్టాప్ వచ్చిందిరా. రే దిగండి, దిగండి. రే ఇలా బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోతున్నారు రా. ఇంట్లోనే దింపేవాణిరా. నీకు దెబ్బ తగిలినందువల్ల కొన్ని రోజులుగా మీ ఇంటిపైపై రావడం లేదు నేను. అవునవును, మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది మీలాంటి జులాయిలతో సావాసం చేయొద్దని. రే చూడరా, ఏదో కోడి పందాల్లో పాల్గొనడం తెలుగుడి గొప్పతనం అని చెప్పావు కదా. రే నేను జులాయిలనే కదరా అన్నాను, మీరెందుకురా టెన్షన్ అవుతున్నారు? మీ నాన్న పెద్ద మేధావి కదా. మా నాన్న నిక్ నేమ్ చెప్పదని ఎన్నిసార్లు చెప్పాను. పోరా రే, ఫోన్ చేసి తిడతాను, ఉండనరా. ఇదొకటి ఎప్పుడు చూసినా ఆఫ్ అవుతుంది. ప్రియతమా నా హృదయమా, ప్రియా ప్రేమకే ప్రతిరూపమా. హలో ప్రియా, చెప్పండి. అది లేదు, ఊరికే. అవును, 1 వీక్ ఏమైంది? ఓ అదా, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను, అక్కడ టవరే లేదు. అంతేకాకుండా కాస్త దెబ్బలు తగిలాయి. దెబ్బ తగిలిందా? అయ్యో, ఎలాగా? కోడి పందాలప్పుడు చిన్న గొడవ, 1 వారం నుంచి హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నాను. నిన్నే డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? దెబ్బలేమన్నా పెద్దగా? పెద్ద దెబ్బేం కాదు, హిప్ సైడ్ తగిలింది అంతే. 1 వారంలో సరైపోతుంది అన్నారు. థ్యాంక్ గాడ్. కడుపులు తగులుంటే 6 నెలలు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉండేది. దేవుడి దయవల్ల మీకు అలా ఏం కాలేదు. మెడికల్ స్టూడెంట్, మీకు తెలుస్తుంది. ఇంకా నయం, గొడవ పడ్డోడికి తెలియదు. అవును, అది సరే. 1 వారం రోజులుగా మీరు ట్రై చేస్తూనే ఉన్నారా? ఫోన్ ఆన్ చేయగానే కాల్ వచ్చింది. ఎనీథింగ్ అర్జెంట్? ఏమీ లేదు. ఏంటి సైలెంట్ అయిపోయారు? సైలెంట్ కొన్ని విషయాలని తెలియచేస్తుంది. మెకానిక్ వచ్చేసాడు, మేము త్వరగా బయలుదేరాలి. నీ లవ్ స్టోరీని వినడానికి టైం లేదులా ఉందే. త్వరగా రెడీ చేయండి. కానీ బాలే లవ్ స్టోరీ అయ్యా. అవునవును, సూపర్ లవ్ స్టోరీ. ఏయ్ మర్యాదగా కార్ రెడీ చేసే పని చూడు. ఈయన అసలు కదే విన్నాడనుకుంటా. మెకానిక్ త్వరగా కార్ రెడీ చేయండి. ఇదిగోనా, ఓ 10 నిమిషాల్లో చూసి చెప్తాను. నేను ఆన్లైన్లో మొత్తం చూశాను సార్, గ్యాస్ ఎక్కడ దొరకడం లేదు. వైజాగ్ రాజమండ్రి దగ్గర నుంచే గ్యాస్ రావాలి సార్. రావడానికి ఎలాగైనా 2 గంటలు పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నువ్వు దేనికి పనికి రావయా, ఫోన్ పెట్టా. వేరే కార్ని సిద్ధం చేసి మీకు ఫోన్ చేస్తా సార్. ఏడు దేనికి పనికిరాడు, అందరూ మనలాగే ఉన్నారు. సరే నేను వెళ్ళొస్తా. అను 1 నిమిషం, శ్రీశ్రీ కవితలు అది ఇదని మాట్లాడేవాడివి, ఇప్పుడేంటి మంచి టైము చెడ్డ టైం అంటున్నావు? అటువంటి కవితల్ని, గొప్ప గొప్ప విషయాల్ని చదవటం నిలపాల్సింది. ఇది మన ప్రజల మీద అప్లై చేద్దామని చూశాను చూడండి, అక్కడే నాకు దెబ్బ కొట్టడం మొదలెట్టింది. హే
దేవుడా కాపాడు, మొక్కుతున్నాను నిన్ను చూసి ఎప్పుడు విశ్వాసం కాపాడునులే. జ్యోతిషం చూడకు, జాతకం చూడకు, అయ్యగారు చెప్పిన దారి పైకెత్తును. ప్రేమన చెప్పారు ప్రేమతో ఉండమని, పడిన కింద విత్తనముగా పడతా మనం. సమయాన్ని పాడు చేయకు, కష్టపడి పనిచేసి సాధించే వరకు మనం పోరాడుదాము. లోకల్ బాయ్స్ కానా ఇది రిజెక్ట్ చెయ్యవద్దు, ఇలాగే గడిపితే విజయం మనకే. లోకల్ బాయ్స్ కానా ఇది రిజెక్ట్ చెయ్యవద్దు, ఇలాగే గడిపితే విజయం మనకే. జీవితానికి దీపంగా ఉంటాను, చూడండి కాస్త వినండి. జ్యోతిషం తెలియని గ్రహం వెళ్ళండి, రింగ్టోన్ ఫోనులో మోగుతున్నది వినండి, ఆలోచించి చూడండి. కల సమయం చూడకుండా, మూర్ఖులగా ఉండకుండా, ఆత్మవిశ్వాసంగా గడుపుతాము. లోకల్ బాయ్స్ కానా ఇది రిజెక్ట్ చెయ్యవద్దు, ఇలాగే గడిపితే విజయం మనకే. లోకల్ బాయ్స్ కానా ఇది రిజెక్ట్ చెయ్యవద్దు, ఇలాగే గడిపితే విజయం మనకే. దేవుడా కాపాడు, మొక్కుతున్నాను నిన్ను చూసి ఎప్పుడు విశ్వాసం కాపాడునులే. జ్యోతిషం చూడకు, జాతకం చూడకు, అయ్యగారు చెప్పిన దారి పైకెత్తును. ప్రేమన చెప్పారు ప్రేమతో ఉండమని, పడిన కింద విత్తనముగా పడతా మనం. సమయాన్ని పాడు చేయకు, కష్టపడి పనిచేసి సాధించే వరకు మనం పోరాడుదాము. గోవిందు, ఒక నెల రోజులుగా ఈ పని మాత్రమే ఎలాంటి సమస్య లేకుండా పోతుంది. నీకున్న దిష్టంతా పోవాలి. నువ్వు మళ్ళీ మొదలు పెట్టకరా. నువ్వు సంపాదించి పండు, చదువు చూడాలి, బ్యాంకు లోను కట్టేయాలి. ఇంకేం మాట్లాడకు. ఉమ్ము, ఇవ్వమ్మా, ఇలా ఇవ్వమ్మా. నువ్వు పొయ్యిలోనే కదా వేస్తావు, నేనే వేసేస్తాను. అయ్యో, ఏం చేయబోతున్నాడో ఏంటో. నీ సాంబారు ఎప్పుడు చప్పగానే ఉంటది, కానీ ఇప్పుడు ఉప్పు కారంతో సూపర్గా ఉంది. ఒకే నిమిషంలో ప్రూవ్ చేశాను, చూసారా? కానీ దీన్ని నిప్పుల్లో వేస్తే బ్యాంక్ లోన్ కట్టగలనని మీరు ప్రూవ్ చేయగలరా? మొదలెట్టాడు. అయితే ఏళ్ల తరబడి చేసేవాళ్ళంతా మూర్ఖులా? సమాధానం చెప్పరా. ఒక ఊర్లో ఒక స్వామీజీ పిల్లిని పెంచారంట. ఆ పిల్లి ఆయన పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదని ఆ పిల్లిని ఒక గుంజ కట్టేసే పూజ స్టార్ట్ చేస్తారంట. ఒకరోజు ఆ స్వామీజీ చచ్చిపోయారు. ఆ తర్వాత వచ్చిన స్వామీజీ కూడా ఆ పిల్లిని ఆ గుంజ కట్టేసి పూజని స్టార్ట్ చేశారంట. సడన్గా ఒకరోజు పిల్లి చచ్చిపోయింది. ఇప్పుడు పూజకి పిల్లి కావాలని గుడికెళ్ళి ఒక పిల్లిని తీసుకొచ్చి గుంజ కట్టారంట. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ స్వామీజీ, పూజారి, గుడి వీళ్ళందరికంటే ఆ గుంజని, పిల్లినే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. ఇప్పుడు అర్థమైందా మీరు చెప్పిన తరతరాలుగా అనేది ఏంటనేది? ఇలా ఎన్నో మూఢనమ్మకాలు దేశంలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది కూడా ఒక రకమైన మత్తే, కాకపోతే పెద్దవాళ్ళు మీరే నేర్పిస్తున్నారు. అందుకే మంచి టైం ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది అని దేశంలో ఎంతో మంది సోమరిపోతులు పుట్టుకొస్తూనే ఉన్నారు. వీడిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో. ఇదే ఆఫీస్లో చేస్తే సీట్ చించేస్తారు కదా. అలాగే ఉద్యోగం పోయిన కదా ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లో కూర్చున్నారు. సారీ, మీరు జాయిన్ అప్పటి నుంచి కంపెనీ సరిగ్గా రన్ అవడం లేదని మిమ్మల్ని బయట ఉన్న టేబుల్కి మార్చేశారు. కావాలంటే ఎండిని కలిసి మాట్లాడండి. హలో హలో గోవింద్,
చెప్పండి సార్. వెంటనే నా క్యాబిన్కి రా. వెంటనే వస్తున్నాను సార్. రాఘవేంద్ర. ఎస్ సార్. సడన్గా ఈ ల్యాప్టాప్లో డిస్ప్లే కనిపించడం లేదు, ఏంటో చూడు. సార్ ఒక నిమిషం మీ కళ్ళ దలిస్తారా? ప్లీజ్ ఇవ్వండి. సార్ ఈ కళ్ళద్దాలు మారిస్తేనే సార్ ఆ డిస్ప్లే కనిపిస్తుంది. ఫుల్ ల్యాప్టాప్లో ప్రాబ్లం చెప్తే కళ్ళద్దాలు మార్చమంటున్నావు? ఈడియట్, బుద్ధి లేదు. అవును సార్, కంపెనీలో ప్రాబ్లం అంటే క్యాబిన్ మారుస్తున్నారు, అలాగే ఇది కూడా. ఐ సి, అలా వస్తున్నావా? అయితే ఇప్పుడు చూడు. సార్ 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 కంపెనీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి షార్ట్ అలవెన్స్, క్వాలిటీ చెక్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది సార్. ఇలా చూడండి సార్, బ్రైట్నెస్ ఇంప్రూవ్ అవడానికి చూడండి సార్, షిఫ్ట్ ప్లస్ F3 సార్, బ్రైట్నెస్ వచ్చింది చూడండి సార్, డిస్ప్లే వచ్చేసింది సార్. ఇలాగే మా ప్రాబ్లము అలానే కదా సార్ సరిచేయాలి, దానికి బదులుగా. నాకేనా, నీ దరిద్రపు బుద్ధి వల్లే నువ్వు జాయిన్ అయిన రోజు నుండి కంపెనీ నష్టాల్లో పోతోంది. నిన్ను మెడపట్టి బయటికి గెంటేయడానికి ముందే సంతకం పెట్టేసి వెళ్ళిపో. వీడిని ఇలా వదిలేయడానికి మనసు ఒప్పట్లేదే సార్. ఆత్మసంతృప్తి కోసం పొరగుడ్డి కల్లోడా? యు ఫూల్ ఇడియట్. జాబ్ పోయిన కదా రెండు. అయ్యో వీడా, డొనేషన్ అడుగుతూ ఎప్పుడు చూసినా నా ప్రాణం తీస్తాడే. మీరు ముందు నడవండియ్యా. ఎవరిని చూసి? తెలియదురా. నమస్కారం గోవింద్ బాబు. నమస్కారం. చూసి చాలా రోజులు అవుతుంది. ఇంట్లో అందరూ కులాసేనా? మీరు బాగున్నారా? బాగున్నానండి. బాబు, మీరు ఊరు పెద్దతో చెప్పినట్టు 3 ఊర్లలో ఈ ఏర్పాటు చేశాం. ఇలా చేసినందువల్ల నెల నెల కళ్ళు లేని పిల్లలకి చదువుకి ఆహారానికి కావలసినంత డబ్బు చేరుతుంది. చాలా మంచిదండి. ఈ ఏర్పాటు వల్ల ఏ సమస్య లేకుండా సాఫీగా సాగుతుంది. సూపర్ అండి. భక్తుల మూలంగా దేవుడు ఆ కళ్ళు లేని పిల్లల్ని కాపాడుతున్నాడు. మేమిప్పుడు నెల నెల ఎవరిని డబ్బులు అడగాల్సిన పని లేదు. మన చేతిలో ఏముందండి, అంతా దేవుడిదయ్యా, మనదేం లేదు. వెనకాల నిల్చున్న ఆ మంచి మనిషిని ఒక కొబ్బరికాయన కొనమనండి. డొనేషన్ కట్టాలని దాక్కోవద్దని చెప్పండి. సరే, వస్తాను బాబు. మీరు క్షేమంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు అయిపోయావురా? నువ్వే కదా వీడిని రికమెండ్ చేసింది. అవును సార్. నా కంపెనీ పక్కకు కూడా రాకూడదు. ఎంత పని చేశారు స్వామి? నిన్ను రికమెండ్ చేస్తే నా పని పోయింది కదరా. దానికి నేనేం చేయను చెప్పు. పదరా, ముందు ఆయన వెళ్ళి బతిమలు అడుకుందాం. మ్యాచ్ కూడా ఆడలేదు కానీ వికెట్ మాత్రం షార్ప్ గా పడుతుందిరా స్వామి. చూసావా? నా వికెట్ పోయింది కదరా. పోతే పోనిలేరా. పోరా మేధావి కొడుక. మా నాన్న నిక్నేమ్ చెప్పదని ఎన్నిసార్లు చెప్పాను. చెప్తే ఏం చేస్తావరా? ఆత్మసంతృప్తి కోసం. అయ్యో, తిరిగి చూడకుండా పోరా వెదవా. ఛే, ఎస్కేప్ అయిపోయా. జాబ్ పోయిన కదా 3. ఎలా చూడరా అబ్బి, ఆ టేబుల్ తీసి అటు పక్క వేసేయి. అర్థమైందా? అరే అక్కడే ఉంది టాయిలెట్ స్వామి. ఆ టాయిలెట్ అక్కడ ఉండకూడదు, ముందు దాన్ని మూసేయండి. అర్థమైందా? ఆ బీరోని తీసి ఇటు పక్క వేసేయండి. అదేంటికన్నా వెయిట్ మెషిన్. అది అక్కడే ఉండని. అవన్నీ ఉండాల్సిన చోటు ఉంటేనే కంపెనీకి లాభం వస్తుంది కన్నా. బంగారం, కంపెనీ లాభంతో ఉండాలి కదా, మంచి లాభం రావాలి కదా. అందుకనే అటు పక్క తిరిగి కూర్చో బాబు. లేకు అటు పక్క కూర్చో. ఆ వాటర్ క్యాన్ తీసి ఇటు పక్క పెట్టు. వారిని ఏం చేస్తున్నారా? అడిగేది నిన్న ఏం చేస్తున్నా? మీరన్నట్టు వాస్తు ప్రకారం చేస్తే చాలు కదా. అవును, మంచి జరుగుతుంది, లాభం వస్తుంది. అవును, దేవుడు ఎందుకు? వాస్తునే నమ్ముకుందాం, ఎందుకు కష్టపడి పనిచేయడం? ఏం మాట్లాడుతున్నా నువ్వు? రండి స్వామి. ఏం మాట్లాడుతున్నాడో మీరే అడగండి. ఏంటి
సార్ ఇవన్నీ నమ్మకండి సార్. వీళ్ళందరూ అంటారు తూర్పు సైడ్ ముఖద్వారం ఉంటే అసలు ఏం పనికిరాదు, నాశనమైపోతారని అంటారు సార్. కానీ అదే డైరెక్షన్ లో ఉన్న ఎంతో మంది కారు బంగ్లా అని సెటిల్ అయ్యారు సార్. ప్రపంచంలో ఎక్కువ టర్న్ ఓవర్ చేసే ఐటీ కంపెనీస్ అని వాస్తు ప్రకారం ఉన్నాయి. కాస్త ఆలోచించండి సార్. గోవింద్ అకౌంట్ ని ఈ రోజే సెటిల్ చేసి ఇంటికి పంపించండి సార్. సార్ దేవుడి శక్తి పనిచేసే శక్తికి మించి ఏదీ లేదు సార్. ఇంకా సార్ వీళ్ళన్నీ డబ్బుల కోసం చేస్తారు సార్, వీళ్ళ నమ్మకండి సార్. సార్ ఆత్మసంతృప్తి కోసం పోరా బబుల్గా మొహడా. ఇప్పుడు అర్థమైందా నేను ఏ టైప్ క్యారెక్టర్ ఉన్నాను? అవును మంచి క్యారెక్టర్ అయ్యానిది, కానీ మంచి కామెడీ. అవునవును సూపర్ కామెడీ. ఎరా ఎన్నిసార్లు అని చెప్పాలి అనవసరంగా మాట్లాడొద్దని. మీకు కంపెనీగా ఉంటుందని. ఏడు సేవలే, వెళ్ళి మెకానిక్ హెల్ప్ చేయి. మేనేజర్ కార్ ఏమైంది? మీ కథ తెలుసుకోకపోతే నా బుర్ర పగిలిపోయేలా ఉంది. ఫోన్ చేసి తెలుసుకుంటా. పోయా బండికి కూలంట్ ఆయిల్ కావాలంట, ఒంగోలు దాకా వెళ్ళి రావాలి, అరగంట పడుద్ది, చూసుకోండి. సార్ ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. రండి మెకానిక్ వెళ్ళొద్దాం. అందరూ నైట్ అంటున్నారు, అందరూ రిస్క్ అంటున్నారు సార్. ఖచ్చితంగా వేరే కారు సిద్ధం చేసి పంపిస్తాను. సర్లే ఫోన్ పెట్టే, ఎలాగో మెకానిక్ రావడానికి అరగంట పడుతుంది. అర్థమైందన్నా, మీకు అరగంటకి టైంపాస్ కావాలి అంతే కదా. మరే ఇలాంటి ప్లేస్లో ఐపీఎల్ మ్యాచ్ చూడగలం? ఈ తాయెత్తు కట్టుకుంటే 3 రోజుల్లో నీకు పన్ను దొరుకుతుంది. కాళీమాత, ఈ తాయెత్తు నువ్వు కట్టుకున్నావంటే 10 రోజుల్లో కోటీశ్వరుడు అయిపోతావు. ఈ గోవిందరాజులో 2 ఏళ్లు చేర్చుకుంటే త్వరలోనే నువ్వు కుబేరుడు అయిపోతావు. ఈ పచ్చరంగు రాయిని ధరిస్తే ఎవరు ఎదురు చూడని పెద్ద మార్పు నీకు కలుగుతుంది. ఆరుద్ర ఆత్రేయ అని తత్వాలు చెప్పి జీవితం పాడు చేసుకున్నాడు. ఈ 6 నెలలుగానే నా మాట విని జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు. నీ మాటలు వినే అంబానీ అయ్యానా ఏంటి? ఈ గోచిగుడ్డతోటే ఉన్నాను. వీడికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో కాస్త చూసి చెప్పండి. అలాగే చూసి చెప్తాను. వెళ్ళి రెడీ అయ్యారా? అలాగే సరే చేయి చూపించండి. రాహు కేతు ఈ గీతలు అన్ని కూడా గీతలన్నీ చాలా బాగున్నాయి. జాతకం బాగుంది. అబ్బాయి జాతకం ప్రకారం కారు బంగ్లా మంచి ఉద్యోగం అన్ని దొరుకుతాయి. శుక్రుడు ఉచ్చ స్థాయిలో ఉన్నాడు. కానీ పాత స్నేహితులు వీడికి మంచిది కాదు, వాళ్ళ దోషం చాలా ఎక్కువగా ఉంది. చెప్పాలంటే ఈ కుక్క స్నేహం వీడికి అస్సలు పడదు. అవునమ్మా ఈ కుక్క. ఏంటి ఫ్లాష్ బ్యాకా? బాబు నన్ను వదిలే, నాకు చాలా పనులున్నాయమ్మా, నేను వెళ్ళొస్తాను. బాబు ఉంటాను బాబు. పోయి పోయి ఇళ్ళ దగ్గర ఇరుక్కున్నానేంటి. బాగా విన్నావా? రే పండు ఫ్లాష్ బ్యాక్ నువ్వు వినరా. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. గోవింద్. అవునండి. లోపల వెయిట్ చేయండి, ఎండి ఇప్పుడు వచ్చేస్తారు. ఓకే అండి. ఇది ఇక్కడ ఏం చేస్తుంది? ఏయ్ సూ సూ, రేయ్ ఏంట్రా ఇక్కడొచ్చి వంట వెళ్ళిపోతున్నావు? నీ కాళ్ళు ఇరగొట్టేస్తాను నేను, బుద్ధి లేని కుక్క. నీ కుక్క బుద్ధి చూపించావు చూసావా? ఎంత చెప్పినా ఇక్కడికొచ్చి వంట వెళ్ళిపోతున్నావు. నిన్ను కాళ్ళు ఇరగొడతాను చూడు. ఎవరా మ్యాడ్ఫెలో, నా ఆఫీస్కి వచ్చి నన్నే ఉచ్చపోసుకోవద్దంటావా? ఎవడ్రా నువ్వు? ఎవర్రా నిన్ను లోపలికి వదిలింది? ఇడియట్. కుక్క వంటేళ్ళిపోసింది సార్, అందుకే. నన్ను కుక్క అంటావా? ఫూల్, బుద్ధి లేదా నీకు? సార్ నేను ఆ కుక్క నన్నాను సార్. వెళ్ళిపోయిందా? నిన్ను రే, నీకంతా మ్యానర్స్ లేదా? నా కంపెనీకి ఎందుకురా నిన్ను ఇంటర్వ్యూకి పిలిచారు? ఈ బుర్రతో ఈ కంపెనీ కాదు ఏ కంపెనీలోనూ నిన్ను పనికి చేర్చుకో. నువ్వు నా కళ్ళెదుట నిలబడ్డావో, ప్లీజ్ సార్ మర్యాదగా బయటకు పోరా. వీడిని ఇలాగే వదలకూడదే సార్. ఆత్మసంతృప్తి కోసం ఏంట్రా పోరా, కొబ్బరి చెప్పు మొహం. ఏమన్నావురా? రే పండు, ఈ జ్యోతిష్యుడు చెప్పింది కరెక్టేరా? సో మనం ముందు ఈ కుక్కని పంపించేద్దాం. కుక్కని బయటికి పంపించామో లేదో కేఎస్ఆర్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. దీని ద్వారా మనకేం అర్థమైంది?
చెడు కళ్ళకే కనిపించదంటారు, కానీ కనిపిస్తుంది. జ్యోతిష్యుడు చెప్పాడు ఇక పని కారు బంగ్లాయరా. ఎవర్రా అది ఈ టైంలో? ఎవరు లోపల, బయటికి రండి. నువ్వు చేసిన పనికి నిన్ను నరికేయాలరా. ఏమైందో చెప్పయ్యా. ఈ దరిద్రపు కుక్క మా ఇంటి లోపలికి వచ్చి గలీజ్ చేసింది. మర్యాదగా వచ్చి కడిగేసి వెళ్ళు, లేదంటే చంపేస్తాను. ఇది మర్యాద అంటే? అన్నయ్య ఎంత మర్యాదగా చెప్తున్నారు. అన్నయ్య మీరు వెళ్ళండి. అన్నయ్య నేను లైజా లేసి కడుగుతాను. అన్నయ్య మీరు వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్య మనం దీన్ని చంపేద్దాం. చంపడానికరా వెళ్తున్నాం. ఏంటన్నయ్య అన్నంలో విషం పెడితే అదే చచ్చిపోతుంది కదా. రే పండు, ఏంట్రా అంటున్నావు? మనం పెంచిన కుక్కని మనమే ఎలా చంపగలం? తప్పురా పండు, లారీ కిందకేసేద్దాం, తప్పు ఆడి మీదకి వెళ్ళిపోతుంది. అన్నయ్య నీ బుర్రా. రే రే ఇట్రా ఇట్రా. కళ్ళు కనిపించట్లేదా? రాత్రిపూట వచ్చి ఎందుకురా నా ప్రాణాలు తీస్తున్నారు? అసలు ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారా మీరంతా? బుద్ధి ఉందారా మీకు? మీకున్న బుద్ధి ఆ కుక్కకి లేదన్నా. చూసి జాగ్రత్తగా వెళ్ళండిరా దరిద్రులారా. వెళ్ళన్నా, బయలుదేరి వస్తారు చూడు. అన్నయ్య నీ తెలివితేటలు చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు చూడరా నా తెలివిని. ఇప్పుడు చూడు, ఏదైనా బండి వస్తుంది, తాడును లాగుతాం, టైగర్ ఫట్. చంపుతాం. అదిగో బండి వస్తుంది చూడు. నేను లాగుతాను. వచ్చేసిందిరా, రెడీ లాగురా. తప్పించుకుంది. రే దాన్ని చంపిన పాపం మనకెందుకురా. అమ్మాయా ఇంకా టైగర్ మన వైపు రాదు. ఎలా వస్తుంది? దానికి చచ్చిపోతాం అన్న భయం ఉంది కదా. ఇక జన్మలో ఈ సైడ్ రాదు. అయితే పని కన్ఫర్మ్. నువ్వు ఉన్న స్టైల్ కి త్వరలో మేనేజర్ అయిపోతావు. నిజంగానరా? అయ్యో సరే బయలుదేరదాం. రే నాన్ సెన్స్, ఇదంతా ఒక సైకిల్ రా. కేఎస్ఆర్ కంపెనీకి మేనేజర్ అవ్వబోతున్నాను. తొక్కలో సైకిల్, ఆటోలో వెళ్తానరా. సరే ఆటోలోనే వెళ్దాం. ఆటో రా రా రా. ఏం చేసినా వెళ్ళట్లేదురా. ఏం చేద్దాం అంటారా? హలో, కూర్చుందాకా వెళ్తున్నాను, రావడానికి 3 రోజులు పట్టొద్ది, జాగ్రత్తగా చూసుకో. కేరళ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తా. పండు ఆంధ్రాలో ఉండడం వల్లనే కదా వస్తుంది, కేరళకు పంపించేద్దాం రా. ఇంకా నీ కేరళనే రా గతి. బాయ్ టైగర్. పండు టైగర్ మనల్ని వదిలి వెళ్ళిపోయిందిరా, చేయవరా రారా. రే పండు కంపెనీ సూపర్గా ఉందిరా. అయితే నీ పని కన్ఫర్మ్డ్. థ్యాంక్స్ రా. గోవింద్ నెంబర్ ఉందారా? ఇంటర్వ్యూ లిస్ట్లో తన పేరుంది. ఆహా వీడేంటి ఇక్కడ? ఇప్పుడే ఒక కుక్కను పంపించాం, ఇంతలోనే ఇంకో కుక్క వచ్చింది. జ్యోతిష్యుడు పాత సావాసాలు వద్దన్నాడే. అడ్జస్ట్ చేద్దాం. ఒక నిమిషం ఉండు, వాడే వస్తున్నట్టున్నాడు. గోవింద్, రే గోవింద్, రే మేధావి కొడుక, ఏంట్రా పిలుస్తుంటే వెళ్తున్నావు? హే మ్యాన్, యు నో హూ ఆమ్ ఐ?
రే మేధావి కొడుకువేగా నువ్వు, నాకు తెలీదా? ఓ నా స్టైల్ బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చినా కనిపెట్టేశావు నువ్వు. గోచుకుంట తీసుకుని మెళ్ళలో కట్టుకున్నావు, నాకు తెలీదా? జ్యోతిష్యుడు నీలాంటి వెదవులతో సావాసం పెట్టుకోవద్దన్నారు, అప్పుడే కారు బంగ్లా అని సెటిల్ అవ్వగలనంట. మరైతే ఎక్కడికి ఎందుకు వచ్చావరా? ఇదే నా కంపెనీ మంకీ, కంపెనీ బాగుందా ఇక్కడికే ఇంటర్వ్యూకి వచ్చాను. రే నీ పేరు పిలిచి అరగంట పైన అయింది, ఇక్కడ నేను రికమెండ్ చేసి ఉండేవాడిని, ఆల్రెడీ నీకు రికమెండ్ చేసి నేను పడింది చాలు. బయలుదేరు బయలుదేరు. ఏంటి అంటున్నావు? నీ ఫైల్ క్లోజ్ చేసేశారు. బయలుదేరు బయలుదేరరా. పోయిందా? పోయింది, పోరా. ముందు ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంకి రావడం నేర్చుకో. అంతలోనే కారు బంగ్లా ఆశ చూడు. పోయింది. ఏమైందన్నయ్య? పోయిందా? రే అన్న పనిచేసే రేంజ్ కాదురా ఈ కంపెనీ. పోయింది అని చెప్పడాన్ని, ఇలా చెప్పే ఒకే వ్యక్తివి నువ్వే. రే ఆ జ్యోతిషుడు చెప్పింది కరెక్టేరా? పొద్దున్న టైగర్ని చూసాం కదా, అందుకేరా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కని కేరళకు పంపించేశాం కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీక్ హెచ్ఎల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందిరా, సక్సెస్ అయి చూపిస్తా. ఏంట్రా ఏమైంది, ఏం చూస్తున్నావు? అటు చూడనయ్యా. రే అదే లారీరా, ఇక్కడికి వస్తున్నాడు. ఏంటి రే ఇక్కడ ఆపుతున్నాడ్రా? అయ్యయ్యో రే డ్రైవర్ తెరుస్తున్నాడు, కుక్క లోపల ఉందని తెలియబోతుంది. నువ్వేనని తెలిస్తే నీ తోలు తీస్తాడు. అయితే ఎస్కేప్ రా పండు. నా వల్ల కాదురా పండు, ఇంతకు మించి తట్టుకోలేనురా, దీన్ని నా చేతులతోనే చంపుతాను. చచ్చావురా టైగర్. అయ్యో ఇతను ఆ జానీ కాలి విరగొట్టేశాడు. నేనేం చేశాను? పండు సార్. సార్ 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 సార్. ఏమండి మీకు ఒక కాలే కదా విరగొట్టాడు, కావాలంటే మాకు ఒక కాలు విరగొట్టండి. అవును సార్ అవును సార్. ఒక కాలు విరగొడితే సరిపోదు, ఇప్పుడే చేస్తానో చూడు. మీ వల్ల అయింది మీరు చేసుకోండి రా పదబుజ్జ. రే పండు నిజంగానే టైగర్ వాళ్ళతో వెళ్ళిపోయిందిరా. టైగర్ నిజంగానే మన నుంచి వెళ్ళిపోయింది రా పండు, ఇకపైన కారు బంగ్లానే. పండు ఇలాంటి ఇల్లు కారు కొనుక్కోవచ్చని జ్యోతిషుడు చెప్పి 6 నెలలు అయింది, ఒక సైకిల్ కూడా కొనలేకపోతున్నాం రా. అనయ్య జ్యోతిష్ కూడా చెప్పినట్టు నీ టైం. రే పండు వెక్కిరించకుండా రారా, నేనే అప్సెట్ అయ్యాను. అనయ్య. ఏంటి పండు? మన టైగర్ అన్నయ్య. రే మన టైగర్ కి దశ తిరిగింది చూడరా. అనయ్య మన టైగర్ కి టైం. నా కుక్కకి కారు బంగ్లా, నేనేమో నడి వీధిలో. అసలు జ్యోతిషుడివేనా? ఎవరికైనా జ్యోతిషం చెప్పావు? నీ తల పగలు కొట్టకుండా ఉండరా. ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? 6 నెలల నుంచి వీడి మాటలు విని నా జీవితం. ఏ స్వామి ఎందుకు ఇలా ఉంటున్నారు మీరు? నేనా? నేను కుక్కకి కదా జోషన్ చెప్పింది. శాంతించయ్యా, ఎందుకు కోపాడతావు? ఎందుకు బాబు ఇలాంటి మోసగాళ్ళని నమ్ముతున్నారు? నాకు తెలిసి జరుగుమల్లిలో ఒక అద్భుతమైన జ్యోతిషుడు ఉన్నాడు, ఆయన్ని వెళ్ళి కలవండి, మీ జీవితం బాగా సాగుతుంది.
త్వరగా చూడండి మెకానిక్, కూలంట్ ఆయిల్ తెచ్చాను సార్. అయితే కార్ రెడీ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఒక పావు గంటలో రెడీ చేసేస్తాం సార్. అయితే ఆలోపు నీ లవ్ మ్యాటర్ ఏమైందో చెప్పు. తల కిందకి వంచేస్తే ఫెయిల్యూర్ అయినట్టుగా ఉంది. ఫెయిల్ అవ్వలేదా చెప్పవయ్యా. అప్పుడప్పుడు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, గ్రీటింగ్స్ ఇలా చాలా సంతోషంగా వెళ్తూ ఉండేది. తనది ఒక స్పెషల్ క్యారెక్టర్, సంతోషము దుఃఖము తను మైమర్చిపోయి డ్యాన్స్ చేస్తుంది. అందుకే వాళ్ళ అమ్మ దగ్గర తను చాలా తిట్లు తింటుంది. ఎన్నిసార్లు చెప్పాలి అద్దం టేబుల్ దగ్గర డ్యాన్స్ చేయొద్దని? నువ్వు ఆడుతూ వెళ్ళి డ్యాష్ కొట్టేవంటే ఏం కావాలి? ఏ రోజైనా ఏమైనా కావాలి అప్పుడు చెప్తాను. ఏయ్, చెప్పేది వినిపిస్తుందా లేదా? కానీ మేం మా కళల ప్రపంచంలో సంతోషంగా ఉన్నాం. రాక్షసివే, చిరునవ్వులో పసిపిల్లవే, నీ ఒడిలో నేనే పసి బిడ్డగా. మనసులో మొక్కలు పూగానే పండుగా తోటగా ఉన్నది. ఎంత కోపిష్టివాడో నీకే తెలుసు. ప్రియా చదువు పూర్తి కాగానే వెంటనే పెళ్లి చేసేయాలని ప్లాన్ చేశాడు.
కానీ చేతి నిండా సంపాదించే అబ్బాయికే. వాడు ఇంజనీరింగ్ చదివాడు, ఏం కర్మో ఏంటో, టైం బాగోలేక ఉద్యోగం రావటం లేదు. ఉద్యోగం వచ్చిందనుకో చేతి నిండా సంపాదిస్తాడు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం సంపాదించి లక్షలు లక్షలు సంపాదించడానికి చదువు తెలివి వాడుకున్నాయి. కాని ఈ పరిస్థితుల్లో ప్రియా వాళ్ళ నాన్నకి తెలిసిందంటే మనం కలవడం కుదరకుండా పోతుంది. అంతేకాదు, మా ఇద్దరిని ఆయన నిన్ను నమ్మే ఇక్కడికి పంపించారు. కాని ఇది తెలిసిందంటే తెలియాల్సిన అవసరం లేదు. ప్రియా చదువు పూర్తి కావడానికి ఇంకో 6 నెలలుంది. ఆలోగా గోవింద్కి స్వామితో పూజలు పునస్కారాలు చేయించి దోషాలు గ్రహస్థితి అన్నీ మారిపోతాయి. ఆ తర్వాత మంచి ఉద్యోగం దొరికి చేతి నిండా సంపాదిస్తాడు. అలా జరిగిందంటే చాలా సంతోషం. ప్రియా వాళ్ళ నాన్న ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సంబంధం మాట్లాడతారు. అలా జరగలేదంటే ఆయన కాదని నేనేమీ చేయలేను. ఇలాగైనా మన బంధం చివరి వరకు కొనసాగితే చాలనుకున్నాను. అయితే సరే, వెంటనే ఈ పూజకి ఏర్పాటు చేయాలి. ఈ జాబ్ అయినా దొరుకుతుంది, లైఫ్లో సెటిల్ అయిపోదామని చాలా నమ్మాను. కానీ అది ఇప్పుడు స్వాహ. ఈ విషయానికి నవ్వకూడదు, బాధపడాల్సిందే. అవునవును, ఇంత జరిగిన తర్వాత బాధపడాల్సిందే. ఎంత అయిన తర్వాత? ఎరా, నువ్వు అసలు మారవా? వెళ్ళు, చెప్పిన పని చెయ్యి. పని అయిపోయింది, కారు రెడీ, అది చెప్పడానికే వచ్చాను. రండి వెళ్దాం. అలా చెప్పు, ఇంకెందుకు అనవసరమైన విషయాలు మాట్లాడతావు? జీ, మీ కథని నాతో చెప్పండి. నా రాశికి మీకంతా సెట్ అవుద్ది. చివరిదాకా కథ చెప్పరు. కూలింగ్ ఆయిల్ పోసిన తర్వాత సరిపోయింది కదయ్యా? అవును సార్, కానీ కూలింగ్ ఫ్యాన్ చెడిపోయింది, వెళ్లేదారిలో మార్చుకుని వెళ్తే బాగుంటుంది. అలాగా, త్వరగా ఒంగోలుకి వెళ్ళాలయ్యా. ఒంగోలు వరకు వెళ్ళడం అంత సేఫ్టీ కాదు సార్, మార్చుకుని వెళ్ళడమే మంచిది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? బాస్కి మీటింగ్ ఒకటి ఉంది. సరే సరే, నువ్వు డబ్బు తీసుకుని బయలుదేరు. ఇదిగో. హలో, వస్తాను సార్. సరే. అన్నా, ఇంతకు మించి నేను ఇక్కడ ఉండాలా? వద్దు బాబు, మేము త్వరగా వెళ్ళాలి. ఈ పైన మేము మళ్ళీ రోడ్డు మీద నిలబడలేం, కానీ నువ్వు బయలుదేరు. ఇది న్యాయం. ఏమయ్యా గోవిందు, నా ఆత్మసంతృప్తి కోసం? నా డైలాగ్ నాకేనా? ఎవరా అది? అన్నా, మీ బాస్ నా కథని విన్నట్టున్నారు. పొర వెర్రి వెంగలప్ప, వీళ్ళందరూ నీ కథ వింటూనే ఉన్నారు. నేను అందులో ట్రావెల్ చేస్తున్నాను. తర్వాత ఏం చేయబోతున్నావు? ప్రియాని వదిలేయబోతున్నావా? మర్చిపోగలవా? అది వదిలేండి సార్. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్, బట్ ఇంకా మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. వెళ్ళొస్తాను సార్, బాయ్ సార్. ఒక్క నిమిషం గోవింద్, ఇన్ని ఓటముల తర్వాత ఎలా ఇంత క్యాజువల్గా ఉన్నావు? ఇందులో అందరినీ ఆత్మసంతృప్తని చెప్పి తిట్టి ఎగతాలి వేరే, ఇది నీకే ఓవర్గా లేదు? ఈ ఓటములు బాధలు తలుచుకొని ఎప్పటికీ ఇలాగే ఏడుస్తూ ఉండిపోవాలా సార్? ఆ బాధ తట్టుకోలేక అదంతా కవర్ చేయడానికే ఇలాగంతా చేశాను సార్. నాకు వేరేం తోచలేదు సార్. గోవింద్, గోవింద్, కూల్ కూల్ కూల్. ఏ ఏ, అది టవల్, టవల్ ఏది? నో థ్యాంక్స్ సార్, కర్చీఫ్ ఉంది సార్. ఓకే, లీవ్ ఇట్ కూల్, బండిలో ఎక్కు. లేదు సార్, వద్దు సార్, మీరు మీరు వెళ్ళండి సార్, నా వల్ల మీ పని స్పాయిల్ అవ్వకూడదు సార్. ఏంటి ఏంటి, ఏమైపోతుంది? ఏమీ అవ్వదు. ఇలా చూడు, ముందుగా నువ్వు అన్లక్కీ అనుకోకు. చెడు టైం, చెడు సకనం అని, జాతకం శని దోషం అని, అవన్నీ ఒట్టి హంబక్. ఎవరైనా ఒక్కరిని వచ్చి ప్రూవ్ చేయమని చెప్పు.
అవన్నీ అబద్ధమని నేను ప్రూవ్ చేయగలను. చూస్తావా? నేను అలాగే అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు నేను నమ్మకుండా ఉండలేకపోతున్నాను సార్. జన్మకి లాలి, ప్రేమకి లాలి. మాట్లాడు. హలో. ఏమైంది? రామ్కో ఫ్యాక్టరీకి వెళ్ళలేదట? మీ అమ్మగారు వచ్చారు, మా అమ్మతో చాలాసేపు మాట్లాడారు. అప్పుడు తెలిసింది మీరింకా అక్కడికి వెళ్ళలేదని. వాళ్ళు మాట్లాడింది వింటే నాకు చాలా భయం వేసింది. మనిద్దరి పరిస్థితి ఏమవుతుందో తెలియడం లేదు. అందుకని అదృష్టం లేని నా కొడుకుని పెళ్లి చేసుకుని నీ కూతురు కష్టపడక్కర్లేదే. ఆయన వేరే ఒక అబ్బాయిని ఫిక్స్ చేసి మాట్లాడారు. ఎగ్జామ్ కాగానే ఎంగేజ్మెంట్ అని చెప్పారు. నువ్వు బాధపడతావని నీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. నువ్వు అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను. ప్రియా వాళ్ళ నాన్నని కాదని నేను చేయగలిగిందేమీ లేదు. ఈ విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. నేను అదృష్టం లేని అబ్బాయిని కన్నాను, అందుకని తను జీవితాంతం ఏడవలసిన పని లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు చూసుకుంటాను, కానీ వేడి మీద దిగులతోనే నేను త్వరగా ప్రాణాలు కోల్పోతానేమో. నన్ను క్షమించు తల్లి, నువ్వు నా కూతురు లాంటి దానివే. నువ్వెప్పుడు బాగుండాలి తల్లి. గోవింద్ మర్చిపోమ్మా, అర్థం చేసుకోమ్మా. మీకు సొంతం కావాల్సిన దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారే. అవి ఒట్టి నగలేనమ్మా, కానీ ఇక్కడున్న వాళ్ళు కూతుర్ని దూరం చేసుకోకూడదమ్మా. ప్రియా అమ్మా, ఒక 6 నెలలు వెయిట్ చేసి చూద్దామమ్మా. నాన్నతో చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నా చేతుల్లో ఏమీ లేదు, ఆయనతో నేనేం మాట్లాడలేదు. మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు కదమ్మా. సారీ అమ్మా. ఇదే జరిగింది, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. అన్నిటినీ తట్టుకున్నాను, కానీ దీన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నేను తర్వాత మాట్లాడతాను. ఇంకిప్పుడు ఏం మాట్లాడద్దు ప్లీజ్. ఇంతకు మించి జాతకాలు అబద్ధాలని నమ్మలేకపోతున్నాను సార్. బ్రతకాలనిపించట్లేదు సార్. మీరు బయలుదేరండి సార్. జీవితం అంతా ఇలాగే ఉంటుందని ఎలా డిసైడ్ చేస్తున్నారు? ప్రియతమా నా హృదయమా. హలో అన్నయ్య. చెప్పు పండు. ఎప్పటిలాగే ఈసారి కూడా అవుట? తెలిసిందే కదా. ఏంటి దిగులుగా ఉన్నావా? ఇవన్నీ కొత్త ఏంటి? అది సరే, నాకు కవిత కావాలి. మర్యాదగా ఫోన్ పెట్టు. అయ్యో కట్ చేయకన్నయ్య, నీకున్న టెన్షన్తో నన్ను అవాయిడ్ చేయకన్నయ్య. చివరిగా ఒక్క కవిత అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఆఖరిగా సరేలే. నీకు నచ్చిన ఏదో ఒక టాపిక్ అయినా పర్వాలేదన్నయ్య. నచ్చిన టాపిక్ మరణం. ఓకేనా? మరణమా, మంచి టైటిలే.
ఇందులో ఎవరూ రాయరనిపిస్తోంది. చెప్పన్నయ్యా. మరణంతో అలంకరించబడ్డ సమాధుల తోట. మరణంతో అలంకరించబడ్డ సమాధుల తోట. ఏడుపులతో గగ్గోలు పెడుతున్నప్పుడు. ఏడుపులతో గగ్గోలు పెడుతున్నప్పుడు. సమాధి చేయబడ్డ హృదయాలకు తెలుసు. సమాధి చేయబడ్డ హృదయాలకు తెలుసు. జీవించినప్పుడు తగిలినటువంటి దెబ్బలు. జీవించినప్పుడు తగిలినటువంటి దెబ్బలు. అంతే, అయిపోయింది. అయ్యో నే, ఇంకా టూ లైన్స్. అన్నయ్యకి ఫీలింగ్స్ ఎక్కువే. సారీ సార్, ఎప్పుడు ఇంత అప్సెట్ అవ్వలేదు. కాస్త ఎమోషన్ అయ్యాను. మీరు బయలుదేరండి సార్. ఏయ్, ఇదే వయసులో ఎందుకు పనికిరారని చెప్పిన కోటి మంది కోట్లు కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించారు. ఇలా చూడు, నువ్వున్న సిచ్యువేషన్లో నేనేం చెప్పినా నీ బుర్రకెక్కదు. కానీ ప్రాక్టికల్గా నేను నిరూపించగలను. చూస్తావా, నేను ఎన్ఆర్ఐ కస్టమర్ని గుంటూరు సోనామీనా హోటల్లో వెళ్ళి చూడాలి. ఆయన్ని నేను 9 మీట్ అయ్యి 100 కోట్లు బిజినెస్ కాంట్రాక్ట్ సైన్ చేయాలని వెళ్తున్నా. లేట్ అయిందంటే ఆయన మలేషియా ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. దట్స్ ఆల్. ఈ కారు వేరే ప్రాబ్లంగా ఉంది. ఇంకో కారు రావడానికి గంట పట్టుద్దంటున్నారు. ఏం చేద్దాం? బిజినెస్ని వదిలేద్దామా? జరుగుద్ది. నేను ఈ కారులోనే వెళ్ళి ఆ మీటింగ్కి అటెండ్ అవుతాను. చూస్తావా? భయపడుతున్నారా? భయపడ్డామంటే చిట్టెలుకను చూసి కూడా భయపడాలి. కానీ మన విల్ పవర్, గుండెలో ధైర్యం ఉంటే ఏనుగుని కూడా పరిగెత్తించవచ్చు. ఆ గుండె ధైర్యంతో, నమ్మకంతో నేను బయలుదేరుతున్నా. దానికి ఆ దేవుడు నాతో ఉంటాడని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు భయపడుతున్నట్టు నీ దోషమో దురదృష్టమో శనివు చాలామంది చెప్పినట్టు మంచి శకునం చెడ్డ శకునం ఏమీ చేయలేవు. ఎందుకంటే అన్నిటికన్నా మనసు చాలా స్ట్రాంగ్. నేను నమ్ముతున్నా, దాన్ని నీకు ప్రూవ్ చేస్తా. రా నాతో, బండిలోకి ఎక్కు. రే సార్, వెళ్దామా? త్వరగా. బండి ఓకే స్పీడ్లో వెళ్ళు, రేస్ చేయకు. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. చేరా. మిస్టర్ జాన్కి మలేషియన్ ఎయిర్లైన్స్ లో బోర్డింగ్ పాస్ ని ఇమీడియట్ గా రెడీ చేసి ఆయనకి SMS చేయండి. ఓకే సార్. డు ఇట్ రైట్ నౌ. ఇమీడియట్ గా రెడీ చేస్తాను. సరిపోయింది. మిస్టర్ జాన్, సారీ టు సే దిస్, అన్ఫార్చునేట్ డిలే యార్. ఐఎమ్ ఆన్ మై వే. ఐ విల్ బి మీటింగ్ యూ బై 9:30 యార్. ఎగ్జాక్ట్లీ. నౌ నౌ నౌ. ఐ షుడ్ బి ఆన్ ది ఎయిర్పోర్ట్ బిఫోర్ 9:30. దెర్ఫోర్ ది మీటింగ్ ఇస్ క్యాన్సిల్ అండ్ నో బిజినెస్ ఫర్ యూ. మిస్టర్ జాన్, కుడ్ యూ ప్లీజ్ లిసన్ టు మీ? లిసన్, Listen, Mr. John.
You just provide the passport and visa details to my manager. Your boarding pass will be exactly ready by 9:30 sharp. Hmm. My manager is arranging boarding pass, so don't worry. All right, make it fast. 10 o'clock if you reach, that's enough. Okay. But boarding pass should be ready by 9:15. Otherwise, I'll be leaving by 9:16. No business and no more excuses. Don't worry. You'll be getting your boarding pass confirmation before 9:15. Is it okay, La? Yeah, I promise. Yeah. Thank you, Mr. John. Yep. ఏమండి, నేను ప్రియాతో చెప్పినట్టుగానే ఆ రీడింగ్ టేబుల్ బద్దలయ్యి కడుపు దగ్గర కోసుకుంది. మీరు కాస్త త్వరగా రండి. నేను అప్పుడే చెప్పాను కదమ్మా కాస్త జాగ్రత్తగా ఉండమని. అయ్యో దేవుడా, నేను అన్నట్టుగానే జరిగింది చూసావా? కంగారు పడకమ్మా. మేనేజర్ బోర్డింగ్ పాస్ రెడీ చేశారా అడుగుదాం. హలో మేనేజర్, బోర్డింగ్ పాస్ రెడీ చేశారా? సార్ బోర్డింగ్ పాస్ రెడీ, ఎస్ఎంఎస్ కూడా పంపించాను. వెరీ గుడ్. ఓ మై గాడ్, ఎలాగోలా అయిపోయింది. ఇప్పుడు ఏమంటావు? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అయ్యో ప్రియా, ఇప్పుడు నాన్న 6 నెలలు వెయిట్ చేస్తారు కదమ్మా. గోవింద్, నేను ఇన్ని ఒడిదుడుకుల తర్వాత నా గోల్ని రీచ్ అయ్యానంటే దానికేంటి కారణం? వెల్ పవర్. కదీర్ సార్, అంత ఓకేనా? జాన్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ రాశి, వాస్తు, న్యూమరాలజీ, వాట్ ఎవర్ మేబీ, నిజమని చెప్పిన వాళ్ళతో ఒలింపిక్ ప్లేయర్స్ని అప్పగిస్తాం. ఒక 10 గోల్డ్ మెడల్స్ కొట్టగలరా? ఛాన్సే లేదు. బాగా ఆలోచించు. సాధించిన వాళ్ళ లిస్టులో ఎవరైనా ఈ మూఢనమ్మకాలనే ఫాలో చేశాను, ఇవే నమ్మాను, జీవించాను, పెరిగాను అని ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా లేదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఎన్నో బాధలు, ఇవన్నీ దాటే కృషితోనే పైకొచ్చానని చెప్తారు. బిల్గేట్స్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఈ స్థాయికి రావడానికి ఎన్ని సంవత్సరాల కృషి, ఎన్ని బాధలో, ఎన్ని అవమానాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. నాకు కూడా బయట నుంచి చూసే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అందరూ టైం అని ఈజీగా చెప్పేస్తారు. ఇది వాళ్ళ కృషిని అవమానించినట్టు. అవును, మీరు చెప్పేది నిజమే.
ఈ టైము, జాతకం, దోషం ఇవన్నీ నిజమే అయితే సునామీలో భూకంపంలో లక్షలాది మంది చనిపోయారే, వాళ్ళందరికీ ఒకే జాతకమా లేదా ఒకే దోషమా? రే ఎన్నిసార్లు చెప్పాలి, అనవసరంగా నువ్వు మాట్లాడద్దు అని. వదిలే కదిర్. హీస్ రైట్. కమ్. థర్డ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 303లో జాన్ ఉన్నారు సార్. ఓకే. అదేంటంటే దేవుడు అనేది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఇక్కడ కాదు. అంబులెన్స్ వచ్చిందమ్మా, వెళ్ళారా? జాగ్రత్త, నెమ్మదిగా. సో నీ జీవితంలో ప్రేమలోను గెలవడానికి దారేంటో ముందు కనుక్కో. ఆ గుండె ధైర్యం, గట్టి నమ్మకం నీ దగ్గర ఉన్నాయంటే, సారీ నీలో వచ్చిందంటే, నీ అనుభవాన్ని ఓ స్క్రిప్ట్గా చేద్దాం. లుక్ హియర్, నీ దగ్గర మంచి ఆలోచన, ఎఫిషియన్సీ, మంచి ఊహలు, పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి. ఏ కవితలు కూడా రాస్తున్నావుగా, సినిమాగా తీద్దాం. నేను సినిమా ప్రొడ్యూస్ చేసిన వాన్నే, చిన్న ప్రాబ్లం, కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. మళ్ళీ నీకోసం ఓ ఎంట్రీ ఇద్దాం. కష్టపడు, సాధించు, బట్ కీప్ ఇన్ మైండ్ ఇటువంటి కాన్సెప్ట్ చాలామందికి నచ్చదు. కాకరగాయలాగా. కానీ మార్చాలంటే ఖచ్చితంగా తీయాలి. కోట్ల మంది నిజమని నమ్మి తేలుతున్న వాటిల్లో జాతకం, వాస్తు, రాసులు, న్యూమరాలజీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ హంబక్కర్ని మనం నిరూపించాలి. అలాంటి ఒక లక్ష్యాన్ని ఆయుధంగా తీసుకో. ఖాళీ అవుతుందా లేక కాపాడుతుందా చూద్దాం. బట్ వన్ థింగ్ ఇస్ వెరీ మచ్ ష్యూర్, ఆ మూఢనమ్మకం అనే కుప్పల్ని తగలబెట్టు ఒక్క అగ్గిపులతో. అది నువ్వే కావాలి. లక్షలు, లక్షలాది మంది యువతలు అగ్ని రేణువుల్లా వస్తారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ కథ తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. అచ్చో దేవుడా, తల పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ జీ, చెప్పేసి వెళ్ళండి. ఎన్నిసార్లు అడిగాను, ఇప్పటికైనా చెప్పేసి వెళ్ళండి ప్లీజ్. థియేటర్లో చూడు. థియేటర్లోనా? ఆ రోజు నుంచి టైం అనేదే చూడకుండా మనస్ధైర్యంతో 6 నెలలు రాత్రి పగలు కష్టపడితే ఈ సినిమా రెడీ అయింది. దీన్ని మీరు అంగీకరించారంటే. సో యు హావ్ అచీవ్డ్. Yes sir. గుడ్ గుడ్, ఐ లైక్ దట్, ఐ లైక్ దట్. ఇప్పుడంతా ప్రియతో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉంది సార్. ఆ ఇన్సిడెంట్ తర్వాత ప్రియా వాళ్ళ నాన్న ఏ మూడ్లో ఉన్నారనేది తెలియట్లేదు సార్. కానీ ఎక్కడో ఒక చిన్న నమ్మకంతో వెయిట్ చేస్తున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దెన్
తను ఓకే అన్నారు. సార్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ సార్ వల్లే ఇదంతా. నమస్కారం సార్. సార్ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఆ కార్లో BMW లాగించు. ఓకే సార్ ఒక్క నిమిషం. గోవిందా, ఒక ఆత్మ సంతృప్తి కోసం.